దేవుని ప్రియులైన మీ అందరికీ కూడా క్రీస్తునామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ మరి గత వారం మనం ఆలోచిస్తూ విడిచిపెట్టిన అంశంలోని మరొక భాగాన్ని పవిత్రతకు స్త్రీయే మూలమా అన్న ఈ పాఠంలోని తదుపరి అంశాలను మనం బైబిల్ నుంచి పరిశీలిద్దాం ప్రియులారా. ఈరోజు యావత్తు ప్రపంచం ఏమండి తల్లుల దినోత్సవం అని మదర్స్ డే అని పుట్టిన ప్రతి ఒక్కరూ తమ తల్లిని ఆరాధ్య దైవంగా భావిస్తూ ఈ ఒక్కరోజు మాత్రమే తల్లులకు నివాళులు అర్పించే ఎందరో పిల్లలు ప్రపంచవ్యాప్తంగా ఈ దినాన పురస్కరించుకొని తమ తల్లులను ఘనపరుచుకుంటున్నారు. నిజానికి ప్రతి కుమారుడు కానీ కుమార్తె కానీ తల్లి పట్ల వారికి ఉండే భావం తమను కన్నారు అన్నది మొదటిదైతే, రెండోది ఆమె చాలా పవిత్రమైనది అన్న ఒక భావన ప్రతి కుటుంబంలోని పిల్లలకు తల్లి పట్ల ఉంటుంది. ఎందుకంటే తల్లి పవిత్రముగా నన్ను కన్నది అనే ఒక నమ్మకం ప్రతి కుటుంబంలోనే ఉంటుంది. ఒకవేళ ఎవరైనా తల్లిని కించపరిచేటట్లుగా, తల్లి మానాన్ని శంకించే విధంగా, తల్లి శీలాన్ని మరి అవమానించే విధంగా ఎవరు మాట్లాడినా వాళ్ళపైన చాలా ఆగ్రహానికి మానవులు గురవుతూ ఉంటారు. కారణం స్త్రీ అంత పవిత్రమైనదిగా వాళ్ళు భావిస్తారు. ప్రియులారా, నిజానికి తల్లే మూలం, తల్లే సమస్తానికి ఆధారం అని సమస్తం సమాజం అనుకుంటుంది. కానీ దాని వెనుక దేవుడు ఉన్నాడు అన్నది ఈ సమాజం ఎందుకు గుర్తించలేకపోతుందండి. గత పాఠంలో మనం నేర్చుకున్నట్లుగా దేవుడు పవిత్రుడు. తాను పవిత్రుడై ఉండి తన కుమారుని పవిత్రుడిగా భూమి మీదకి పంపాడు. తాను చేసిన ప్రారంభ పిల్లలు కూడా పవిత్రుడుగా ఉండాలి అని ఆశపడ్డాడు. కానీ ఈరోజు ఎందరో బైబిల్లో ఉన్న స్త్రీమూర్తులను చూపించి తల్లుల దినోత్సవంలో జ్ఞాపకం చేసుకుని స్మరిస్తున్నారు, మంచిదే. కానీ నిజంగా ఈ మానవ జాతికి ఆది తల్లి చేసిన అన్యాయం, తీరని లోటు ఈరోజు యావత్త మానవాళి మానవ జాతి అంతా కూడా శపించబడింది అంటే ఏమండి, మదర్స్ డే అని ఈరోజు తల్లులకు నివాళులు అర్పిస్తున్నా ఘనపరుస్తున్నా మనందరికీ ఆది తల్లి పుట్టిన ప్రతి జీవికి, జీవము కలిగిన మనిషికి, ప్రతి జీవము గలవానికి తల్లి అని అవ్వ అని రాయబడింది కదా, ఆమెకు ఆ పేరు పెట్టబడింది కదా. కానీ ఆమె పవిత్రత కోల్పోయిందండి. ఎందుకంటే గతంలో ఒక మాట మీకు చదివించాను. ఏంటా మాట? కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోని 11వ అధ్యాయంలో ఏమండి, నిజానికి ఎలాంటి పరిస్థితుల్లో అవ్వ మరి మోసగించబడింది ఏమండి, 3వ వచనం చూడండి ప్రియులారా. కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచిను. ఆ హవ్వను మోసపరిచినట్లుగా మన ఆది తల్లి, మదర్స్ డే అని నేను జరుపుకుంటున్నామే, మనందరికీ ఆది తల్లి ఈవ్. శాస్త్రీయంగా కూడా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి యొక్క మైటోకాండ్రియల్ డిఎన్ఏ తల్లి ద్వారా సంక్రమించే జన్యువు. యావత్తు ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ ఒకే తల్లి అని శాస్త్ర ప్రకారంగా నిరూపించబడింది. దానికి ముందు ఎప్పుడూ వేల ఏళ్ల క్రితమే బైబుల్ చెప్పింది. ఏమండి అంటే, మరి ఆ స్త్రీలో దెబ్బతినది ఏంటి? ఏమండి, ఏం దెబ్బతింది? ఈ సమాజం ఈరోజు ఇలాగా అధోగతికి జారిపోవడానికి కారణం మన మదర్, ఆది తల్లి. ఏమండి, మదర్స్ డే రోజు అందరం మదర్స్ని పొగుడుతారు కానీ ఏంటండి? అవును, నిజం, ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలి. ఏమండి, నిజాలు మాట్లాడుకోవాలి. ఏదో ఒకరోజు తల్లి గురించి గొప్పగా మాట్లాడడం కాదండి. సమాజంలో ప్రతి మనిషి ఒక పుట్టడానికి ఒకళ్ళ తల్లే కారణమైతే ఆ తల్లికి ఉండవలసిన ప్రధానమైన లక్షణం పవిత్రత. పవిత్రతకు స్త్రీమూర్తినే గుర్తుగా దేవుడు పెట్టాడే,
అక్కడే అక్కడే మలినం మలినం ప్రారంభమైపోయిందండి. మలినం అదేనండి మీరు చదువుతున్న మాట. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లుగా మీ మనస్సులు చెరుపబడి మీ మనస్సులు చెరిపోయాయి. క్రీస్తు ఎడల నుండి సరళత నుండి పవిత్రత నుండి పవిత్రత ఆమె పవిత్రత కోల్పోయింది. దేవుడు చెప్పిన పవిత్రమైన మాటలను వినలేని దశకు తల్లి చేరిపోయి ఆమె చేసిన తప్పు ఈరోజు నరజాతికి శాపంగా సంక్రమించిందండి కాదా. ఈరోజు ఎందుకు స్త్రీలందరూ కూడా గర్భవతులైన వాళ్ళు వేదనతో పిల్లలు ఎందుకు కంటున్నారు చెప్పండి. నేలెందుకు శపించబడింది చెప్పండి. ఆది తల్లి మదర్స్ డే తల్లి దినం మన భాష తెలుగులో చెప్పుకోవాలి తల్లి దినం. ఈరోజు ఆ తల్లికి దినం ఏమండి. ఆ తల్లి గర్భాన పుట్టిన పిల్లలు ఎలా ఉండాలని దేవుడు ఆశపడ్డాడు. పవిత్రకు నమ్మ నువ్వే గుర్తు నువ్వే పవిత్రురాలువి. నిన్ను చూచి ఈ సమాజం పవిత్రత నేర్చుకోవాలి. ఏంటి స్త్రీలో ఉన్న గొప్ప పవిత్రత అనుకుంటున్నారా ఏమిటి. కేవలం ఆమె శరీరంలో ఉన్న కన్యత్వం శారీరకంగా ఆమె పవిత్రతకు నిదర్శనమైతే జాగ్రత్తగా వినండి. నిజంగా దేవుడు నిర్మాణంలో ఆమెకున్న కన్యత్వపు పొర హైమన్ అంటారు ఇంగ్లీష్లో. ప్రతి స్త్రీకి పుట్టుకతో వచ్చే ఆ కన్యత్వపు లక్షణం అది శరీరం శరీర సంబంధంగా ఒకటి మాత్రమేనా ఏమండి. ఇంకా ఏ పవిత్రత కావాలి. స్త్రీ ఏ పవిత్రతకు ఆదర్శంగా నిలవాలి. ఏ పవిత్రతను సమాజానికి నేర్పించాలి. ఏ పవిత్రతను చూపించాలి. ఆది తల్లి దెబ్బతినిందండి. ప్రారంభ తల్లి తప్పు చేసి దేవుని మాటను కాదని లోక వాంఛల కోసం ఆశపడి తనకు దేవుడు చేసిన పవిత్రతను కోల్పోయింది. అపవాది యొక్క మాటలు విని అపవిత్రురాలుగా అపవిత్రపైన మాటల వంక ఆశపడిందండి ఆది తల్లి దేవుని పిల్లలారా. అందుకే దేవుడు పవిత్రత ఉంచాలి అనుకున్నాడు. స్త్రీ నిర్మాణం స్త్రీ నిర్మాణంలో ఉన్న అద్భుతం ఏంటో తెలుసా అండి. కనే శక్తి కేవలం స్త్రీమూర్తికి మాత్రమే పెట్టాడు. పురుషుడు కనలేడు. పురుషునిలో అండాశయం లేదు. అండం ఫలదీకరణం చెందడానికి గర్భాశయం లేదు. పురుషుడు కనలేడు స్త్రీ మాత్రమే కనాలి. ప్రకృతి ధర్మం. ఈరోజు శాస్త్ర ప్రపంచం ప్రకృతికి విరుద్ధంగా చేసే అధర్మాలు వదిలేయండి. ఎక్కడో జరిగేవి నిజానికి ప్రకృతి అది వికృతి. దేవుడు చేసిన ప్రకృతిలో స్త్రీ యొక్క ప్రాధాన్యత ఏంటో తెలుసా. ఆదాము కనలేడు. కనలేడు అంటే మరొక వ్యక్తికి జన్మనివ్వలేడు. కేవలం తనలోనున్న శుక్ర కణాలను మాత్రమే ఆత్మలను స్త్రీలోనికి పంపగలడు. కానీ ఒక నిలువన నిలువునిటెత్తు మనిషి ఈ సమాజంలోనికి అడుగు పెట్టాలి అంటే ఎక్కడ తయారు కావాలో తెలుసా. ఇంక్లూడింగ్ జీసస్ క్రైస్ట్ యేసు ప్రభువుతో కూడా ఈ లోకంలోనికి దైవ సంకల్పానుసారంగా ఏ వ్యక్తి రంగప్రవేశం చేయాలి అన్నా దానికి స్త్రీయే మూలం. స్త్రీమూర్తే కారణం. ఇది ఎవ్వరు కాదనలేని నిజం ఏమండి. కనుక అలాంటి స్త్రీమూర్తి ఆమె గర్భంలో ఆమె గర్భంలో ఒక అద్భుతాన్ని సృష్టిస్తున్నాడు దేవుడు. ఏంటి అద్భుతం. మరొక జీవి పరిణామం. మరొక జీవి పుట్టుక. కంటికి కనిపించని తండ్రిలో నుంచి వచ్చిన శుక్ర కణానికి ఒక చక్కటి ఆకార నిర్మాణం. ఇది కేవలం స్త్రీ మాత్రమే ఇవ్వగలదు. ఈరోజు మనం ధరించుకున్న శరీరాలు మన తల్లులు మనకిచ్చినవి. శరీరాలు తల్లులు మనకిచ్చినవి. ఆత్మ తండ్రి నుంచి మనకొచ్చినదైతే ఆ ఆత్మకు తొడుగునిచ్చినది దేహాన్ని ఇచ్చినది తల్లి తల్లండి. కనుక అటువంటి తల్లి ద్వారా యావత్తు సృష్టిలోని ప్రతి మనిషికి దేహాన్ని దేవుడు నిర్మించాలి అనే ప్రణాళిక ఆదామో నో ఛాన్స్ నీకు లేదయ్యా. అది నేను స్త్రీకి వరంగా ఇస్తున్నాను. మరొక జీవిని పుట్టించాలి అంటే నువ్వు చేయలేవు ఆదామో. పుట్టుకలో నువ్వు మొదటివాడవు ప్రథముడు అయితే కావచ్చయ్యా. పుట్టుకలో నువ్వు మొదటివాడవేమో కానీ మరొకరిని పుట్టించటంలో మాత్రం ఆమె ప్రథమురాలు. పుట్టించింది మొదటి వ్యక్తిని. ఎవరిని?
ఆది తల్లి మదర్స్ డే మనకిచ్చిన తొలి మానవుడు. దేవుడు పవిత్రంగా ఏ స్త్రీనైతే భావించి ఆ స్త్రీ నుంచి తన స్వరూపం రావాలని, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమిని నిండించండి అని అన్నాడో, ఆ స్త్రీ జన్మనిచ్చింది ఎవరికో తెలుసా? ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్, ఒక ఇంటర్నేషనల్ మర్డరర్, నరహంతకుడు, అపవాది యొక్క అనుచరుడికి జన్మనిచ్చిందండి. వాడి పేరే కదా నరహంతకుడు. నరహంతకుడు అని ఎవరికి పేరుంది? శాటన్. మరి తన తోడబుట్టిన తమ్ముణ్ణి నిర్దాక్షిణ్యంగా మరణం అన్న భయంకరమైన ఏమండి, ఒక విషపూరితమైన ఒక దాడిని చేసి చంపాడే ఎవరు? కయీను. ఆది తల్లి గర్భాన పుట్టిన ఫస్ట్ ఫ్రూట్, తొలి పండు. ఎలాంటి పండు ఏమండి? తొలి పండే అలాగైతే ఇక మిగతా పళ్ళన్నీ ఏమవ్వాలి చెప్పండి? లోకంలో ఉన్న కోట్ల పళ్ళు, తరతరాలుగా పుడుతున్న పళ్ళన్నీ ఏమండి? ఎలాంటి పళ్ళు? సమాజాన్ని చూడండి, అలా తెలిసిపోతుంది ఎలాంటి పళ్ళు అవన్నీ. దేవుని పిల్లలారా, పవిత్రతకు స్త్రీ మూలం. అమ్మా, పవిత్రత నీ నుండి ఆరంభం కావాలి. పవిత్రతకు మూలం నువ్వు కావాలి. ఇక ఈ దేహాలు తల్లి గర్భంలో నుంచి ఆరంభం అవుతుంటే ఈ శరీరాల నిర్మాణం నువ్వు మాత్రమే చెయ్యగలవు, అది నీ శరీరం మాత్రమే దానికి ఆలవాలం అని దేవుడు అంటే, ఇంతకీ శరీరాలు ఏమని బైబిల్ చెప్పిందో ఒక్కసారి ఏమండి, ఒకసారి బైబిల్ తెరిచి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:17 చూడండి ప్రియులారా. కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక పౌలు 3:17 ఏమంటున్నాడు అక్కడ? ఎవడైనను, ఎవడైనా అంటే మగుడు అనుకోకండి, ఎవరైనను. భావం తెలియక రాసేవాళ్ళు పదజాలను ఉపయోగించిన చేతకాని వాళ్ళు చేసిన పని అది. ఎవరైనను, ఎనీబడి, దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయం పరిశుద్ధమైనది, పవిత్రం, పవిత్రం, పవిత్రం అంటున్నాడు. చూడండి, దేవుని ఆలయం ఏంటంట? పరిశుద్ధమై ఉన్నది. మీరు 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 ఆ ఆలయమై ఉన్నారు అంటున్నాడు. చూడండి, మీరు అంటే భూమి మీద జన్మించే ప్రతి మానవ దేహం దేవునికి ఆలయమైతే ఆ పవిత్రమైన పరిశుద్ధమైన ఆలయ నిర్మాణ కర్త ఎవరో తెలుసా? స్త్రీ. నీ గర్భమేనమ్మా, నీ గర్భమే పవిత్ర ఆలయాలను సృష్టించే కర్మాగారం. అవునా? నేనుంటున్న మాట దేవుడు మాటలండి, దేవుని మాటలండి. మరలా చదవండి, ఎవరైనను ఈ ఆలయాన్ని ఒకవేళ పాడు చేస్తే, ఈ దేహాన్ని ఒకవేళ పాడు చేస్తే. ఎందుకు ఈ దేహాన్ని ఎందుకు పాడు చేయకూడదు? నేనుంటాను, మీరు జీవము కలిగిన దేవుని ఆలయం మీలో నేను నివసిస్తానని ఇంకా చాలా మాటలు మీ అందరికీ తెలుసు. అవి కొత్త ఏం కాదు ఆ మాటలు. మీకు మన శరీరాలు దేవునికి ఒకవేళ ఆలయాలు అయితే ఎక్కడ నిర్మాణం జరుగుతుంది చెప్పండి? ఈ ఆలయాలు, ఈ ఆలయాల యొక్క నిర్మాణ ప్రదేశం తల్లి గర్భాశయం కాదా? దేవాది దేవుడు నివసించాలనుకున్నది ఎంత పవిత్రంగా ఉండాలి మీరు చెప్పండి? ఈ శరీరాల్లో ఉంటుంది మీరు అనుకుంటున్నారేమో, కాదండి. ఈ శరీరాలలో ఉండడానికి, తాను ఉండడానికి భూమి మీద నివాసాలను ఏర్పాటు చేసుకుంటుంది తండ్రి అయిన దేవుడు. మీ దేహములు దేవునికి ఆలయం, ఇవన్నీ మీకు తెలుసు. మనము జీవము గల దేవుని ఆలయం. మరి ఈ ఆలయాలను ఎవరు తయారు చేస్తారు? ఎనీ ఫ్యాక్టరీ ఇన్ ది వరల్డ్, ప్రపంచంలో ఏ కర్మాగారమైనా సరే శరీరాలు, దేహాలను నిర్మాణం చేయగలదా? తల్లి గర్భము తప్ప. నువ్వు ఎంత ఏమండి టెస్ట్ ట్యూబ్ బేబీ తయారు చేసినా మరలా ఒరే పిచ్చి సన్నాసి, నువ్వు కలిపిన ఆ టెస్ట్ ట్యూబ్లో నువ్వు తీసిన ఆ అండాన్ని ఎక్కడికి పంపాలో తెలుసా? తల్లి అండంలోనికి పంపాలి. క్షమించండి, తల్లి గర్భాశయంలోనికి పంపాలి అండాన్ని. ఫలదీకరణం చెందిన అండాన్ని తల్లి గర్భంలోనికి పంపాలి. అక్కడే ఆ బిడ్డ ఎదగాలి. అవునా? మొదటి మనిషిని దేవుడు ఆ తల్లి గర్భం గుండా రప్పించాలని ఆశపడుతున్నాడు. అమ్మా, నువ్వు పవిత్రురాలు కదా, పవిత్రంగా చేశాను నేను, పవిత్రంగా నీ శరీరాన్ని చేశాను, పవిత్రతకు మూలం నువ్వు, నేను పవిత్రుడను. గత వారం మనం చదువుకున్నాం, ఆయన పవిత్రుడు కనుక తన పిల్లలు కూడా పవిత్రులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. దేవునిలో ఏ కల్మషం లేదు. అలాంటి నిష్కల్మషుడైన దేవుడు, పవిత్రుడైన దేవుడు ఏమండి
అపరిశుభ్రమైన దగ్గర అపవిత్రమైన చోట దేవుడు ఉంటాడా నివాసం చేస్తాడా చెప్పండి. పాత ధర్మశాస్త్రంలో ఆలయాల విషయంలో ఎలాంటి నియమాలు చెప్పాడు చెప్పండి. ఆయన ఆలయం చాలా పవిత్రంగా ఉండాలి, అర్పించేదైనా ఎవరు పడితే అక్కడికి రావడానికి వీలు లేదు. చివరికి ఆలయంలో యాజకత్వం చేసే ప్రధాన యాజకుడు కూడా, ప్రధాన యాజకుడే కదండి, పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలన్నా దాని పేర్లు రెండు పేర్లు అండి, పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము. అక్కడ యాజకత్వం చేసే మనిషి ఏమండి యాజకుడైతే, ప్రధాన యాజకుడైతే ఆ యాజకుడు ఎలా ఉండాలని దేవుడు పాత నిబంధనలో చెప్తున్నాడు చూడండి. లేవియాకాండం 21వ అధ్యాయం తీయండి అరా, లేవియాకాండం 21వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం. లేవియాకాండం 21వ అధ్యాయం 12 13 వచనాలండి. దేవుని అభిషేక తైలమనడి కిరీటముగా అతని మీద ఉండును గనుక అతడు పరిశుద్ధ మందిరమును విడిచిపెట్టి వెళ్ళకూడదు. నువ్వు ప్రధాన యాజకుడు అయిన తరువాత తన దేవుని పరిశుద్ధ మందిరం, మందిరం పరిశుద్ధమైనది, మందిరం పవిత్రంగా ఉండాలి, పవిత్రతతో నిండాలి మందిరం. దానిని అపవిత్రపరచరాదు, అపవిత్రం చేయడానికి వీల్లేదు నా మందిరాన్ని, కబడ్దార్ దేవుడు అంటున్నాడు. ఏమనుకుంటున్నావు, నేను ఉండే చోటు చాలా పవిత్రంగా ఉండాలి, ఫుల్ శానిటైజ్డ్. ఇప్పుడు చూడండి ఐసీయూలు కానీ పెద్ద 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 హాస్పిటల్స్లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు చాలా హైజీనిక్గా ఉంటాయండి. హైజీనిక్ అంటారు దాన్ని, అంటే చాలా పరిశుభ్రంగా, ఏ క్రిమి కూడా ప్రవేశించడానికి వీల్లేదు. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి దాన్ని హైజీనిక్గా శుభ్రపరుస్తూ ఉంటుంది స్టాఫ్. చాలా జాగ్రత్తలు తీసుకుంటారు, ఎందుకంటే చెప్పులు కూడా లోనకు వేసుకుని వెళ్ళడానికి వీల్లేదు, మీ బయట తిరిగిన బట్టలతో లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. వాళ్ళు ఇచ్చిన ఒక డ్రెస్ సూట్ వేసుకుని లోపలికి వెళ్ళాలి, ఐసీయూలోకి వెళ్ళేటప్పుడు కానీ, ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళేటప్పుడు కానీ, ఎందుకంటే అది పవిత్రంగా ఉండాలి, లేదంటే ప్రమాదం. అపవిత్రంగా మారితే నీ ప్రాణానికే అపాయం, ఇది మీకు తెలుసు కదా. ఇక దేవుడు తానుండవలసిన చోటును ఆయన ఎలా ఉండమని చెప్తున్నాడు చూడండి. అది తన పరిశుద్ధ మందిరమును అపవిత్రపరచరాదు. నేనెవరనుకుంటున్నావు యెహోవాని, ఏమండి అతడు పెళ్లి చేసుకునే ప్రధాన యాజకుడు కూడా ఎవరిని పెళ్లి చేసుకోమన్నాడు? ఊరి మీద ఎవరితో పడితే వాళ్ళతో తిరిగి అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు, కన్యని పెళ్లి చేసుకోవాలి నువ్వు. ఎందుకంటే అది మలినమైపోతే దాని దగ్గరకు పోయి నువ్వు మలినాన్ని కొని తెచ్చుకుంటే నీ మలినం నాకంటేస్తావు ఏంట్రా నువ్వు. చూసారా దేవుడు ఎంత భద్రత, తన దగ్గరకు వచ్చేవాళ్ళు కూడా, వివాహం చేసుకునేవాళ్ళు కూడా తన మందిరం పవిత్రంగా ఉండాలంట, ప్రధాన యాజకుడు పవిత్రంగా ఉండాలంట, చివరికి అతడు పెళ్లి చేసుకునే అమ్మాయి కూడా కన్యకై ఉండాలని ఎందుకన్నాడు చెప్పండి. కన్య, వర్జిన్, ఎందుకంటే కన్యలో పవిత్రత ఉంది. పెళ్లి కాని ప్రతిదీ కన్య కాదు. నాకు పెళ్లి కాలేదు కాబట్టి కన్య అని అనుకుంటే మోసపోతున్నారేమో, జాగ్రత్త. పెళ్లి చేసుకోవలసిన యువకులారా, ఓ కొత్త పెళ్లి కూతురు భలే ఉంది చూడడానికి, నిగనగలాడుతుంది, అందంగా ఉంది, ఓ సొగసైన కళ్ళు, వారచూపులు చూస్తుంది, గల్గలమని శబ్దాలు వినబడుతున్నాయి అనుకున్నారా, యెరూషలేము కుమార్తెలాగా మోసపోతారు, జాగ్రత్త. కన్య అయి ఉండాలి, ఎవరితో పడుకుందో, ఎవరితో తిరిగిందో, తన నిజంగా తన కన్యాత్వ లక్షణాలు దాచుకుందో లేదో నీకు తెలుసా? చూస్తున్నారా సమాజం పట్టించుకోలేదండి ఈరోజు, అంటే అడ్వాన్స్డ్ అయిపోయింది. నువ్వెవరితో తిరిగినా పర్లేదు, పెళ్లి చేసుకుంటాను రా, ఆహా ఎంత విశాలమైన స్వభావం. ఏమండి నువ్వెంతమందితో పడుకున్నా పర్లేదు, లవ్, ఇది లవ్వా? అరే కామం రాది, లవ్ కాదురా, నీచమైనది రాది, పవిత్రత నీకొద్దు. దేవుడు ఎందుకు ఇంత ఖండితంగా కన్యాత్వ లక్షణాలు గురించి చెప్పి ఏమండి అన్ని విషయాల్లో ఎందుకు స్త్రీ విషయంలో జాగ్రత్తలు చెబుతున్నాడో తెలుసా? అమ్మా నువ్వు పవిత్రంగా ఉండాలి, ముందు నువ్వు చాలా పవిత్రంగా ఉండాలి. నిన్ను ఎందుకంత పవిత్రంగా ఉండమంటున్నాడో తెలుసా? నీ గర్భమే నాకు ఆలయాలు తయారు చేసే గర్భాలయం. నీకు అర్థమైందో లేదో అమ్మా, ఓ స్త్రీమూర్తి అమ్మా, కన్యకగా జన్మించిన కన్యక, నిన్ను పుట్టించానే నీ తల్లి గర్భంలోంచి, యు ఆర్ ప్యూర్, పుట్టిన పసిబిడ్డగా, పసి పాపగా చిన్నప్పుడు నువ్వు ఉన్నప్పుడు నువ్వు చాలా పవిత్రురాలు తల్లి. ఆ తరువాత నువ్వు ఎదుగుతున్నావే, ఆ నిర్మాణంలో నేను కన్యాత్వపు లక్షణాలు పెట్టాను తల్లి నీకు. ఈ లోకం పట్టించుకుపోవచ్చాం స్త్రీకి కన్యాత్వపు లక్షణాలు ఉంటాయా, ఎవరు చెప్పలేరు, చెత్త మాటలన్నీ లోకం మాట్లాడదు. దేవుడు బైబిల్ చెప్పింది కన్యాత్వపు లక్షణాలు అంటే ఏంటో, అవి ఎలా ఉంటాయో. బైబిల్ని కాదన్న ఎవడు గొప్పడు కాడు, వాడు నీచుడు. ఎంతసేపు స్త్రీలు ప్రసంగాలనేసరికి భక్తురాండ్రు గురించి మాట్లాడమే గొప్ప అనుకుంటున్నారా? అసలు భక్తురాండ్రుగా మీరేం కాపాడుకోవాలన్నది ముందు మీరు నేర్చుకోవాలి. పెళ్లి చేసేసుకున్నాను, పెళ్లి సందడి కాదు, తర్వాత నీకు అయిపోతుంది సందడి.
ఆవిడ తెచ్చిన మలినం ఆవిడ ఎవరితో పడుకుందో ఎవరితో శరీరం ద్వారా శయనించిందో ఆ మలినం నీకంటుకుంటుంది నీ మానఛాదనం చదివారు కదా పోయిన వారం దేవుని పిల్లరా ఎందుకు దేవుడు ఇంత శ్రద్ధ తీసుకుంటున్నాడు అవును శ్రద్ధ నేను రాబోతున్నాను అందులో ఉండడానికి నేను రావాలి అంటే ఆ ప్లేస్ ఎంత పవిత్రంగా ఉండాలి ప్యూర్ ఒక రోజు ఇశ్రాయేలీయులకి శరీర సంబంధమైన గుడారాన్ని వేసి ఆలయాన్ని నియమించి ఆలయం దగ్గర చివరికి యాజకత్వం చేసే యాజకుడు కూడా నువ్వు చేసుకున్న అమ్మాయి పవిత్రమైన కన్యకై ఉండాలి ఏమంటే అతనేదే ఎవరిని పెళ్లి చేసుకున్నాడు ఇతని దగ్గర ఇతరికేట నొప్పి నా కన్యకను చేసుకోవాలి నువ్వు పెళ్లి అయితే ఇప్పుడు పర్లేదండి ఎవరైనా చేసుకోవచ్చారని అది పాతన మందనండి పాతన మందలు ఏది కొట్టివేయబడిందో ఏది కొట్టివేయబడలేదో తెలియని మూర్ఖులు ఈరోజు ఆచారం కలిగిన ధర్మశాస్త్రం కొట్టివేయబడింది కానీ దేవుడు అదే కాన్సెప్ట్ ఉన్నాడు ఆయన మారలేదు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు దేవుడు ఆయనలో మార్పు లేదు మనుషులకు చెప్పిన కట్టడల్లోనే మార్పులు చెప్పాడు ఒక చెంప మీద కొడితే ఏమంటే అదే చెంపను వాయించి ఇమ్మన్నాడు పాత నిబంధన కంటికి కన్ను పంటికి పన్ను అది మార్చబడింది ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించు అది ఇప్పుడు వచ్చిన న్యూ లా అంతేగాని అప్పుడున్న పాత నిబంధనలో దేవుడు చెప్పిన సమాజ శ్రేయస్సు కోసం ఒక కుటుంబం కోసం ఒక కన్యక కోసం ఒక యజమాని కోసం దేవుడు చెప్పిన నియమావళి మనం పాటించని అవసరం లేదండి అనుకుంటే తప్పు సమాజ శ్రేయస్సును కోరే బైబిల్ సమాజానికి మంచిని నేర్పించే బైబిల్ కనుక పవిత్రతకు స్త్రీయే మూలం అంటే పురుషుల్లో పవిత్రత లేదా వీడు ఎలాగ ఎక్కడికి పడితే అక్కడ పోతుంటాడు వీడు ఆలోచనలు కరప్టెడ్ వీడి శరీరం కరప్టెడ్ అమ్మా వాడు ఊరి మీద తిరిగేవాడమ్మా నువ్వు నువ్వు నీ నిర్మాణం నిన్ను నేను చేశాను పవిత్రంగా నీ శరీరంలో లక్షణాలు పెట్టాను పవిత్ర లక్షణాలు పెట్టాను నేను అది మలినం చేసుకోకు అది మలినం చేసుకోకు ఏమండి నేనుండే ఆలయం తయారు చేయబోయే గర్భాలయం అమ్మా గర్భగుడి అన్నారు గర్భగుడి అంటే లోన గుడి ఇన్నర్ పార్ట్ మా హైందవ సోదరులు అంటారు కదా గర్భగుడి అంటే గుడిలోనే లోపలి భాగం ముఖ్య భాగం అంటారు గర్భగుడి అంటే స్త్రీలో గర్భగుడి ఏది ఆమె మానం ఆమె శీలం ఆమె పవిత్రత శీలం అంటే మానం అంటే ఏంటో కాదండి ప్యూరిటీ అంటే నిజంగా ఏ పురుషుని ఎరుగని దానిగా ఉన్నావా తల్లి నువ్వు నిజంగా ఏ పురుషుని ఎరుగని దానగానే నువ్వు బ్రతికావా ప్రశ్నించుకో మోసగిస్తున్నావా ఎందరోనండి ఈరోజు బయటికి చెప్పకండి మేము ఎవరితోనూ తిరిగాం కానీ పెళ్ళి మాత్రం హ్యాపీగా మేము చేసేసుకుంటాం మోసపూరితమైన వాళ్ళు ఇలాగ ఎన్నో భయంకరమైన వివాహాలు జరిగిపోతున్నాయి పరిశుద్ధ వివాహం అని బోర్డు నోట మళ్ళీ దానికి ఎవరు చెప్పాడు దాన్ని పరిశుద్ధమైన వివాహం అని నువ్వు చేసుకోబోయే అమ్మాయి ప్యూరో కాదో ఏ రోజైనా బైబిల్ను బట్టి ఆవిడ పరిశీలించి ఆవిడ ఆలోచి పరిశీలించంటే ఫిజికల్ ఎగ్జామినేషన్ అని అంటలేదు టోటల్గా ఆవిడ కాన్సెప్ట్ అంతా కూడా ఆవిడ భావజాలం ఆవిడ యొక్క ముందు స్థితిగతులు తర్వాత స్థితిగతులు ఇవన్నీ కూడా ఏ రోజైనా చూస్తున్నారా ఉద్యోగాలు కుదిరేయలేదా కులాలు కుదిరేయలేదా ఏమిటి కట్నం కుదిరిందా లేదా ఊర్లు కుదిరేయలేదా దిక్కుమాలవన్నీ చూసుకొని పెళ్ళిళ్ళు చేసుకొని ఆ తర్వాత కోర్టు మెట్ల మీద నిలబడుతున్నారు విడాకుల కోసం అయిపోయింది పెళ్లి సందడి ఎవరెవరి దగ్గరకు వెళ్ళి తన మానాన్ని పోగొట్టుకొని పవిత్రతను కోల్పోయి ఇప్పుడేమో పరిశుద్ధ వివాహం మరలా పరిశుద్ధ వివాహం దేవుడు హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో చెప్పింది పరిశుద్ధ వివాహం దగ్గర నిలబడిపోయింది సమాజం తర్వాత మాట చదవండి ఏమన్నాడు తీయండి ఒకసారి బైబిల్ తీయండి పెళ్లి చేసుకోవాల్సిన దంపతులారా పెళ్లి చేసేసుకున్నారా వీ కాంట్ హెల్ప్ యూ ఏమండి మేమేం చేయలేము దాని విషయంలో కానీ దేవుడు చెబుతున్నాడు ఏమని చదవండి హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం వివాహము అన్ని విషయములలో చాలా ఘనమైనదిగాను అయితే అయిపోలేదు అక్కడికి అదొకటే అత్త రెఫరెన్స్ పరిశుద్ధ వివాహము తర్వాత తర్వాత అన్నాడు మరొక మాట నీ పానుపు నిష్కల్మషం కల్మషము లేనిది అంటే ఏంటి కల్మషం లేనిది అంటే డాగులు లేనిది అపవిత్రం కానిది నువ్వు ఏ ఒక్కరిని కోరుకోకుండా ఒక్క పురుషుడినే కోరుకున్నావు అన్నది అలాగే పురుషుడు అలాగే పురుషుడు కానీ ఈరోజు మూలం పురుషుడు ద్వారా దేవుని ఆలయం రాదు బయటికి
పురుషుని ద్వారా దేవుని ఆలయం రాదు, దేవుడు నివసించే పవిత్ర దేవాలయం భూమి మీద ఉద్భవించాలి అంటే దానికి స్త్రీయే కారణం. నీ గర్భమే మూలం. మరి ఆ గర్భంలోనికి ఎందరు చొరబడ్డారు? ఒకరు తప్ప ఇంకొకరు చొరబడినా నీ గర్భం మలినం. రాసుకోండి ఇది మీ జీవితాలలో, ఎందుకంటే నిజాలు మీకు తెలుసు, ఎవరికి వారికే నిజాలు తెలుసు. ఒక్క స్త్రీలందరూ ఒక్కసారి ఆత్మసాక్షిగా ఆలోచించాలి, నీ ఒక్క పురుషుడు తప్ప వేరొక పురుషుడు నీ దగ్గరకు వచ్చాడు అంటే నీ గర్భం మలినమైనట్టే. ఆయన ఆలయం పవిత్రంగా ఉండాలని కోరుకుంటున్నప్పుడు, ఆయన ఉండే స్థలం పరమ పవిత్రంగా ఉండాలని కోరుకుంటున్నప్పుడు, ఎందుకండి దేవుడు పాత నిబంధనలో ఇన్ని పెట్టాడు, ఇన్ని ఆంక్షలు ఎందుకు పెట్టాడు? ఎందుకు పెట్టాడు ఇన్ని ఆంక్షలు ఎందుకు పెట్టాడు? జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, స్త్రీ నువ్వు కన్యత్వాన్ని కాపాడుకో. ఏమండి చివరికి పాత నిబంధనలో ఎలాంటి మాట ఉందో తెలుసా అండి? ఒక మాట మీకు చూపిస్తాను. ద్వితీయోపదేశకాండం చూడండి, ద్వితీయోపదేశకాండం 24:5 చూడాలి మీరు. ఇప్పటివరకు బైబిల్లో ఏయో పాఠాలు, ఏవేవో మాటలు మీరు వినే ఉంటారు. బైబిల్లో మిగిలిన సారం కూడా ఉంది. లోపలికి వెళ్ళి సారాన్ని దేవుడు ఎందుకు చేశాడు, పవిత్రంగా ఆవిడెందుకు కారణమైంది, ఇవన్నీ తెలుసుకోవాలి. ద్వితీయోపదేశకాండం 24:1 నుంచి చూడండి. ఒకడు స్త్రీని పరిగ్రహించిన తరువాత, ఆమె పెండ్లి చేసుకున్న తరువాత మాన భంగ సూచన ఒకవేళ కనబడితే, ఒకవేళ అమ్మా నువ్వు ఏదో కలుషితమైంది అన్న సూచన కనబడితే, ఇష్టము తప్పిపోతే, ఎందుకంటే నువ్వు ఎవరితోనో ఉన్నట్టుగా నాకు అర్థమైపోయింది, సందర్భాలను చూస్తే, నీ దేహాన్ని చూస్తే అని అనిపిస్తే, అతడు ఆమెకు పరిత్యాగ పత్రం రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట నుంచి ఆమెను పంపే. ఏమండి చూసారా ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరించమంటున్నాడు దేవుడు? ఏమండి తర్వాత తర్వాత ఇంకేమంటున్నాడు? ఆమె అతని ఇంటి నుంచి వెళ్ళిన తరువాత ఆమె వేరొక పురుషుని పెళ్లి చేసుకోవచ్చును. పరిత్యాగ పత్రిక ఇచ్చిన తర్వాత ఆ రెండో పురుషుడు ఆమెను వల్లక పరిత్యాగ పత్రం వద్దు బాబోయ్, నువ్వు నాకు వద్దు అని పరిత్యాగ పత్రిక రాయించి తమ ఇంటి నుండి పంపివేసినది, ఆమెను పెళ్లి చేసుకున్న పిమ్మట, ఆ రెండో పురుషుడు చనిపోయిన పిమ్మట, ఆమెను పంపివేసిన మొదటి పెనిమిటి ఆమెను మరలా పెళ్లి చేసుకున్నట్టుకై రాకూడదు. మరలా వదిలే, ఒక్కరే ఒక్కరే, ఒకే ఛాన్స్, మరలను వెళ్ళొద్దు. ఎందుకండి వాళ్ళ విషయంలో ఇన్ని ఆంక్షలు దేవుడు పెడుతున్నట్టుగా మనకు కనబడుతుంది. ఏంటి దేవుడికి ఏంటి ఆలోచన? దేవుడు ఏంటి ఆలోచన? సంఖ్యాకాండం చూడండి, సంఖ్యాకాండం 5:20 చూడండి ప్రియుల. దేవుడు ఏదో పురుష పక్షపాతి అని అనుకోకండి. ఆయన నిర్మాణంలో స్త్రీకి ఇచ్చిన ప్రాధాన్యతను బట్టి అమ్మా నువ్వు చాలా పవిత్రంగా ఉండాలి అని చెప్పడానికి, ఆయన ఉండే దేవాలయాలు ఆమెను నిర్మిస్తుంది కాబట్టి అన్ని ఆంక్షలను దేవుడు స్త్రీకి పెట్టాడు. నిజం, పవిత్రతకు నువ్వు మూలం కావాలి, అపవిత్రత నీలో కనబడడానికి వీలు లేదు చెబుతున్నాడు దేవుడు. ఏమండి సంఖ్యాకాండం 5:20 నుంచి అండి. నీవు నీ భర్తకు అధీనురాలవైనప్పుడు నీవు త్రోవ తప్పి, నేను చూడు, త్రోవ తప్పిన తర్వాత అపవిత్రపరచబడిన ఎడల అంటున్నాడు చూడండి. అంటే ఒక పురుషుని కాక మరొకటి దగ్గరకు నువ్వు వెళుతున్నావంటే నువ్వు అపవిత్రురాలివి. ఈరోజు సమాజంలో ఎన్ని జరుగుతున్నాయి, ఎవరెవరితోనో ఉండి ఎవరెవరితోనో తిరిగి పరిశుద్ధ వివాహం పేరిట, ఏమండి ఏమీ తెలియని అమాయకురాలుగా తలదించుకుని వివాహం చేసుకుంటున్న ఆ పరిశుద్ధ వివాహం పరిశుద్ధమైనది అనుకుంటున్నారా? వారు పడుకునే పాన్పు పవిత్రమైన పాన్పు అనుకుంటున్నారా? ప్రతిదానికి బైబిల్ని అలాగా అప్లై చేయకండరా. అది పరిశుద్ధమైన వివాహం కాదు, అపవిత్రపరచబడిన వివాహం. ఆమె నిజముగా పుట్టినప్పటి నుంచి తన కన్యత్వాన్ని కాపాడుకొని ఒక్కడే పురుషుడిగా నా కన్యత్వాన్ని ఇవ్వాలి అనుకున్నది నిజమైన స్త్రీమూర్తి. ఒక పురుషుడిని ఆధీనురాలుగా ఉండి త్రోవ తప్పి అపవిత్రపరచబడి ఎలాగ, అనగా నీ భర్తకు మారుగా,
వేరొక పురుషుడు నీతో కూటమి చేసిన ఎడల యెహోవా నీ నడుము పడుపునట్లు నీ కడుపు ఉబ్బునట్లు చేయటం వలన యెహోవా నీ జనుల మధ్య నిన్ను శపదమును శపదమునకు ప్రమాణమునకు ఆస్పదముగా చేయును గాక. ఎందుకండి ఇంత కఠినంగా మాట్లాడుతున్నాడు దేవుడు? ఎవడి స్త్రీలో నేను పవిత్రత ఉంది, పురుషుల్లో పవిత్రత లేదంటే వారికి కూడా ఉందా పవిత్రత? కానీ పవిత్రతకు మూలం మొదట నీవమ్మా, నీవు. పురుషుడు ఆలయాలు చేయలేడు, నువ్వే దేవుడు ఉండే గొప్ప ఆలయాలను సృష్టించే కర్మాగారాను అమ్మా. నీ గర్భాశయం అది అత్యంత పవిత్రంగా ఉండాలి. అలాంటి పవిత్ర ఆలయాలు, అందులో నుంచి వచ్చిన పవిత్రమైన ఆలయాలలోని దేవుడు ఉండడానికి ఇష్టపడతాడు. మలినమైపోయినవి, పురుషులతో పోయినవి, అపవిత్రపరచబడినవి ఆయన ఎలా ఉంటాడనుకుంటున్నారు? వాటిని ఎలా దేహాలను స్వీకరిస్తాడని మీరు అనుకుంటున్నారు? చెప్పండి, ఆ రోజు దేవుడు ఎందుకు ఇన్ని ఆంక్షలు పెట్టాలి? అందుకే దేవుడు ఏమంటున్నాడు చూడండి, ఆయన బాధతో ఒక మాట అంటాడు. యిర్మీయా గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం. అటు యిర్మీయా గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం, మరియు ఒకడు తన భార్యను త్యజించగా ఆమె అతని యద్ద నుండి తొలగిపోయి వేరొక పురుషుని దైన తర్వాత ఆమె అతని యద్దకు తిరిగి చేరునా? ఏమండి, వేరొకనితో కలిసిన తర్వాత మరలా నువ్వు అతని యద్దకు వెళ్తావా? చెప్తున్నాడు ఆ మాట. రే, నీ భార్య నిన్ను కాదనుకుని వేరొకటి దగ్గరికి పోయిన తర్వాత మరలా నీ వాడి దగ్గరికి వెళ్ళడానికి వీలు లేదు. ఎందుకంటే ఒక్కరే వెళ్ళాలి. ఆ స్త్రీ నిజంగా పవిత్రత ఉండాలి అంటే ఆ స్త్రీ ఒక్కరినే కోరుకోవాలి. ఒకళ్ళు వెళితే అలాగూ జరుగు, దేశము బహుగా అపవిత్రమగును కదా. ఏమండి, ఆవిడ చేయటం వల్ల దేశం అపవిత్రం అయిపోవడం ఏంటండి? అంటే ఆ స్త్రీ దగ్గరకు మరొక పురుషుడు వెళ్ళటం వలన అపవిత్రురాలు అపవిత్రురాలు అపవిత్రురాలు, నీ మలినం మలినం మలినం, నీ పవిత్రత పోయింది. ఒక్క పురుషునికైతే నీలో పవిత్రత ఉందేమో, నీ జీవితంలో ఒక్కరినే నమ్ముకొని ఉంటే అది పవిత్రతేమో. ఏమండి, కొందరు ఉంటారండి నిజంగా ఒక్కరినే నమ్ముకొని ఉంటారండి, మహానుభావులు, చాలా గొప్పవాళ్ళండి, స్త్రీమూర్తులలో మహనీయుల వాళ్ళు. ఒక్కరినే ఒక్కరినే, మా మానం ఒకరికే ఇచ్చాం, మా శీలం ఒకరికే ఇచ్చాం, మా జీవితం ఒకరికే అంకితం అనుకున్న వాళ్ళు. అలాంటి వారు కొందరు వివాహం చేసుకున్న తర్వాత ఒకళ్ళు తమ భర్తను చనిపోతే ఏమండి, ఎంతమంది నిజంగా పవిత్రురాండ్రుగా వాడు చివరి వరకు ఉండగలుగుతారని చెప్పండి. ఏమండి, యేసుప్రభు విషయంలో ఒక ప్రవక్త్రి ఉందండి, అన్నా అనే ప్రవక్త్రి. ఆమె ఎటువంటిదో ఏమండి, ఒకసారి చూడండి ఆ మాట లోకా రాసిన సువార్తలోని 2వ అధ్యాయం 36వ వచనం, లోకాసువార్త 2వ అధ్యాయం 36వ వచనం. ఆషేరు గోత్రికురాలు పెనూయేలు కుమార్తె అయినా అన్నాను ఒక ప్రవక్త్రి ఉండెను. ఆమె కన్యత్వం మొదలుకొని కన్యగా ఉన్నప్పుడు, అంటే కన్యగా పుట్టింది, కన్యగా బ్రతికింది, ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏండ్లు కేవలం భర్తతో 7 ఏండ్లే కాపురం చేసిందటండి ఆవిడ. బహుకాలము గడిచినది అంటే 7 సంవత్సరాల తర్వాత భర్త చనిపోయాడేమో, మరి ఆమెకి విధవరాలంటే అంతే కదండి. 84 సంవత్సరములు విధవరాలయ్యుండి దేవాలయాన్ని విడిచిపెట్టకుండా, దేవుని పనిని విడిచిపెట్టకుండా, నా జీవితంలో ఒక్కడే భర్త, ఇంకెవరు నాకు లేరు అనుకునే పవిత్రమూర్తి అండి ఇప్పుడున్న వాళ్ళు. ఈరోజు చచ్చిపోతే రేపెవడో, లేదా భర్త ఉంటుండగానే మరొకటితో చాటుమాట వ్యవహారం, ఏం లేరా ఇలాంటి స్త్రీలు సమాజంలో? ఎందరు స్త్రీలండి, ఎందరు స్త్రీలు. ఏమండి, స్త్రీయే నిజంగా కట్టడి చేయగలిగితే ఎక్కడికి వస్తాడు పురుషుడు? నువ్వు అవకాశం ఇవ్వకుండా వాడిని దగ్గరికి రాగలడా? అవకాశం ఇవ్వకుండా వాడిని తరువును ముట్టుకోగలడా? రేప్ చేయడం కోసం నేను మాట్లాడలేదు, అది పైశాచికత్వం, అది కామతత్వం. అందులో ఆ స్త్రీ దోషం ఉండకపోవచ్చు, కానీ నీవు సమస్తము ఎరిగిన దానవుగా ఒకరోజు ఒకరితో కలిసిన తరువాత, ఒకరికే భారీగాను ఉండిన తరువాత విధవరాలండి. విధవరాలు ఎంతకాలం ఉందటండి? 7 ఏళ్ళు కాపురం చేసిందటండి. తర్వాత ఎంతకాలం ఉందటండి? 84 సంవత్సరాలు విధవరాలయ్యింది దేవుని ఆలయంలో. నాకు భర్త లేకపోయినా పర్లేదు, మరొక పురుషుడితో నాకు అవసరం లేదు, నా దేవుడు కోసం ఆయన పని చేసుకుంటూ ఆయన మందిరంలో ఉండిపోతాను అన్న పవిత్రమూర్తి ఆవిడ. నేను పవిత్రురాలి అని చాలామంది శంకలు కొట్టుకుంటున్నారేమో. తామారు పిల్లలకు అనేసిందండి. అవును, తామారు నిజంగా మామతో కలిసింది ఒక్కసారేనండి. ఏ, యోధా దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళింది చెప్పండి?
తామారు పవిత్రురాలైన స్త్రీ, ఎందుకంటే ఆమె మంచి పని చేసింది. ఎందుకో తెలుసా? మాట తప్పాడు యోధా, మాట తప్పాడు. తన బిడ్డని ఇస్తానని ధర్మాన్ని అతను మరిచాడు. మరిచాడు కాడు, బయటకు పోలేదు కామవాంఛలు తీర్చుకోవడానికి, వంశాన్ని నిలబెట్టడం కోసం, నా దేవునికి ఇచ్చిన మాట కోసం. నేను మామ వలనే సంతానాన్ని పొందుతాను అన్న పవిత్రురాలండి. ఒకే ఒక్కసారి మామ వేష్య అనుకుని కలిశాడండి, ఇద్దరు పిల్లలు పుట్టారండి. ఆ తర్వాత ఆమె ఎవరిని కోరుకోలేదండి. యోధా కూడా ఆమెతో లేడండి. ఉన్నారు తప్పుడు బైబిల్లో అలాగా యోధా ఆమెతో కాపురం చేశాడు అన్నదా బైబిల్లో? లేదే. అంటే కేవలం వంశాన్ని నిలబెట్టడం కోసం తన మొత్తాన్ని జీవితాన్ని త్యాగం చేసిన మహామూర్తి అండి పవిత్రురాలు ఆమె. ఏమండి ఆదికాండం 38:26 చూడండారా, ఆదికాండ 38:26 ప్రియులారా, యోధా వాటిని గుర్తుపట్టి ఆమె నాకంటే నీతిమంతురాలు అని చెప్పి మరి ఎప్పుడును ఆమెను కోడలేదు. మరి ఎలాగా ఇప్పుడు నా శరీరంలో కోరికలు పుట్టేస్తున్నాయి? అర్జెంటుగా నాకు ఎవరో భర్త కావాలి, నా మెడలో 2000 మంగళ సూత్రాలు కావాలి, నాకు అర్జెంటుగా కడుపులో పిల్లలు కావాలి. ఎవరి దగ్గరికి వెళ్ళిపోతావు? వెళ్ళలేదండి, వెళ్ళలేదండి. ఉత్తమురాలు ఆమె, ఉత్తమ స్త్రీ. భూమి మీద ఉన్న ప్రతి వాళ్ళు ఉత్తమ స్త్రీలు అనుకుంటే ఎలా చెప్పండి? పురుషులు వాళ్ళు ఎప్పుడో ఉత్తమత్వం పోయిందిలేండి. అమ్మా ఏంటండి, మీరు స్త్రీలను టార్గెట్ చేశారు, పురుషులైన మంచివాళ్ళు అండి. పురుషులు మంచివాళ్ళని అనటం లేదే, కానీ దేవుడు బైబిల్లో చెప్పిన విధానం ప్రకారంగా అమ్మ పవిత్రత నీలో పెట్టాడు తల్లి. నీలో తాను ఉండే నివాసాన్ని కట్టేది నీలో. ఆ గర్భగుడి చాలా పవిత్రంగా ఉండాలి. ఈ పురుషుడు కాకపోతే మరో పురుషుడు, ఆ పురుషుడు కాకపోతే మరో పురుషుడు, ఒక్క పురుషుడు తప్పి రెండో పురుషుడు వచ్చారంటే దేశమే మలినమైపోయింది. నీ గర్భం మలినమైపోవడం కాదు, దేశమే మలినమైపోతుంది. ఈరోజు చూడండి, ఈరోజు చూడండి, సమాజంలో ఎంత విశృంఖలంగా, ఎవరికి నచ్చిన విధానంలో డేటింగ్లు అంటున్నారు, సహజీవనం అంటున్నారు. ఏమండి? అవునండి, కలిసి ఉంటామండి, నచ్చితే చేసుకుంటాను, లేకపోతే లేదు. ఏంటండి ఈ సమాజం ఎలా మారిపోయింది? చట్టాలు అండి అవును అనుమతిచ్చేసేయండి. దేవుని చట్టాన్ని వాళ్ళు వినుంటే, స్త్రీమూర్తి సమాజంలో పవిత్రంగా ఉంటే, ఎవడిని రానివ్వకుండా తాకకుండా ఉంటే ఎక్కడికి పోతాడు వీడు? ఏమండి ప్రపంచ స్త్రీలందరూ బైబిల్ చెప్పిన ఈ పాఠాలను నేర్చుకుని నా గర్భాన్ని, నా పవిత్రతను నేను కాపాడుకోవాలి, అయితే దేవుని కోసం లేదా ఒక్క పురుషుని కోసం నేను కాపాడుకోవాలని ప్రతి స్త్రీమూర్తి అనుకుంటే, పురుషుడు ఎక్కడ తిరిగినా స్త్రీలు దొరకరు వాడికి. ఏంటి రెడ్ లైట్ ఏరియాలు ఎందుకు ఉన్నాయి ఈరోజు? దేశంలో రెడ్ లైట్ ఏరియాలు, అక్కడ అంతా సెక్స్ వర్కర్లే అందరూ. ఎందుకు వాళ్ళకి ఎవరు ఇలాంటి పాఠాలు చెప్పేవాళ్ళు లేరు? వారు ఎందుకు పుట్టారో తెలియదు, వాళ్ళకి స్త్రీ జన్మ ఎందుకు వచ్చిందో తెలియదు. వర్కర్లు మరలా వాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ తాలూకా ఉద్దేశాలన్నీ చెబుతారు. కారణం, పవిత్రతకు నిదర్శనం వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకు పుట్టారు అన్న పవిత్రత వాళ్ళకి అర్థం కాలేదు. నువ్వు పవిత్రత నేర్పించాలి సమాజానికి. పురుషుడు కూడా నీ దగ్గర కూర్చొని నేర్చుకోవాలమ్మా పవిత్రత అంటే. నువ్వే చెప్పాలమ్మా. ఏ నీ తల్లి పవిత్రురాలు నువ్వు అనుకోవట్లేదా? మదర్స్ డే అనగానే ఓ మదర్ని ముద్దు పెట్టేసి మా అమ్మ ఎంత మంచిదో, ప్రేమ కలిగిందో ముద్దాడేస్తున్నావే. మరి అమ్మ ఒకవేళ 10 మందితో వెళితే అప్పుడు పెట్టగలవు ముద్దు? నీతో కాకుండా మరొకరితో కూడా ఉందని మీ అమ్మ తెలిస్తే అప్పుడు పెట్టగలవు ముద్దు? స్త్రీ పవిత్రురాలు కావాలి. ఈ పాఠం కనీసం క్రైస్తవులు బైబిల్ చదివిన వాళ్ళని నేర్చుకుంటే, వాళ్ళు యవ్వన దశకు వచ్చిన నాటి నుంచి తమ యవ్వనత్వాన్ని, తమ కన్యత్వాన్ని కాపాడుకొని, ఎందుకు ఎందుకు కాపాడుకోవాలి? పురుషుని కోసం కాదండి, నా దేవుడు ఈ గర్భంలో నుంచి పవిత్రురాలను, పవిత్రులను పుట్టించబోతున్నాడు. నేను ఒక్క పురుషుడిని ఎరిగిన దానను, వీరికి ఏ పురుషుడు నాకు తెలియదు. లేదంటే యేసుక్రీస్తు వారు పుట్టుకు కన్యక గర్భాన్ని ఎందుకు ఎన్నుకోవాలి? ఆయన పుట్టినంత వరకు యోసేపును కలవద్దని ఎందుకు నియమించాలి చెప్పండి? అమ్మా నీ గర్భం మలినం కాకూడదు తల్లి, పవిత్రుడు జన్మించబోతున్నాడు. అంటే వేరొక పురుషుడు కూడితే నువ్వు అపవిత్రమేనా? ఎస్ అపవిత్రమే 100%. ఈరోజు వ్యాధులు ఎందుకు వస్తున్నాయి చెప్పండి? ఏమండి స్త్రీ యొక్క జననాంగంలో ఉండే క్రిములు, ఏమండి బ్యాక్టీరియా అంటారు దాన్ని, అందరి దగ్గర ఉంటుంది బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియాకు తెలుసండి ఏంటో తెలుసా? ఎవరి శుక్రకణాలు వస్తున్నాయి, ఎవరి స్కలనో లోనకు వస్తుంది, ఇది వేరే వాడిదిలా ఉంది, అందుకే పుడుతుందండి భయంకరమైన ఎస్టీడీ అంటే సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్. ఎందుకు వస్తున్నాయి తెలుసా?
ఈ భయంకరమైన లైంగిక వ్యాధులు ఎందుకు వస్తాయని తెలుసా? నువ్వు ఒక్కడితో లేవు గనుక. శరీరం చెప్పేస్తుంది ఏమని, ఇది వేరే వాడిది వచ్చింది, ఇది వేరే వాడిది వచ్చింది. అందుకే రోగాలు రోగాలు రోగాలు. పవిత్రత లేదు, అంత అపవిత్రం, కలుషితం. అవునండి, దేవుడు అందుకే స్త్రీ విషయంలో పవిత్రత పవిత్రత చెబుతున్నాడు. నిజంగా ఈ విధవరాలు పురుషుణ్ణి ఎరుగకుండా ఇవ్వండి. వివాహం జరిగిన తర్వాత 84 సంవత్సరాలు ఏంటండి తన వైధవ్యంతో ఉందటండి, అలాగా విధవగానే మిగిలిపోయిందటండి. అందుకే దేవుని సమాజంలో దేవుని యేసుప్రభువును చూసే భాగ్యం కలిగిందండి ఆవిడికి. యేసుక్రీస్తు వారి విషయంలో ఎందుకు ఆవిడ గురించి ప్రస్తావించబడింది చెప్పండి? ఆమె జీవితం, ఆమె జీవితాన్ని కాపాడుకున్న పవిత్రురాలు, ఒక్కరినే నమ్ముకుంది తన జీవితంలో. ఈరోజు ఎందరు స్త్రీలు ఒక్కరినే నమ్ముకుంటున్నారు? ప్రశ్నించుకోండి మీరు. ఎవరెవరితోనో తిరిగి, ఎవరెవరితోనో ఉండి, ఆ తర్వాత పరిశుద్ధ వివాహాల పేరట తాళి కట్టించుకొని ఎవరికి తెలియకుండా, మూడో కంటికి తెలియకుండా, ఇది పరిశుద్ధ వివాహం తండ్రి అనుకుంటే మీ పానుపు నిష్కల్మషమైనది ఎలా అవుతుంది చెప్పండి? మీ గర్భం నుంచి వచ్చే ఆలయం, అది పవిత్రమైన దేవాలయం ఎలా అవుతుంది? అందులో దేవుడు ఎలా ఉండాలి అనుకున్నాడు చెప్పండి? మలినమైపోయిన దేవాలయంలో. కనుక మీరు నిజంగా పవిత్రమైన దేవాలయాలు దేవుని కొరకు ఉద్భవింపజేసేవాళ్ళుగా మారాలి అంటే కాపాడుకో మీ పవిత్రత, కాపాడుకోవాలి మీ పవిత్రత. ఏమండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్న మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, 60 ఏండ్ల కంటే తక్కువ వయస్సు కాకుండా. ఎందుకండి? ఒక్క పురుషుడే, ఒక్క పురుషుడే, ఒక్క పురుషుడే. ఎందుకంటే అమ్మా, ఒక్క పురుషుడు కాక మరొక పురుషుడు చేరితే నువ్వు మలినం, మలినం. ఎవరైనా, అది నీ తల్లి కావచ్చు, నీ చెల్లి కావచ్చు, నీ కుమార్తె కావచ్చు, నువ్వే కావచ్చు, ఎవరైనా సరే. స్త్రీల విషయంలో దేవుడు చెబుతున్నాడు ఏమంటున్నాడండి, 60 ఏండ్ల కంటే తక్కువ వయస్సు లేక ఒక్క పురుషునికే భార్య అయి సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు. ఏమండి సత్క్రియలు? ఏమున్నాయి సత్క్రియలు? నువ్వు ఒక్క పురుషునితోనే ఉన్నావా, లేదా 10 మందితో తిరిగేసి ఇప్పుడు అందరూ చచ్చిపోయి ఎవరు వదిలేశారు కాబట్టి, ఎవరు లేరు కాబట్టి కట్టుకున్నాడు, అలాగే చచ్చిపోయాడు కాబట్టి ఇప్పుడు నేను విధవరాలను, నేను సంఘంలో సేవ చేస్తాను, ఇది పవిత్రమైన సేవ అనుకుంటున్నావా? లేదర్రా. మీరనుకోవచ్చేమో దేవుడు మీ సేవలను స్వీకరించడు, రిజెక్టెడ్, వద్దు నీ సేవ, నువ్వు చేసేస్తున్నావు నువ్వు అనుకుంటున్నావేమో, నీ సేవలు నీ లెక్కలలోనికి చేరవు. దేవుడు విధవరాలంటే ఎలా ఉండాలో చెప్పాడు, ఒక్క పురుషునికే ఉండాలి అని చెప్పాడు, చివరికి సంఘానికి చెప్పేటప్పుడు కూడా హెచ్చరిక అదే చేశాడు. ఏమని చేస్తున్నాడు చదవండి, ఇందాక మాట మనం చదువుకున్న మొదటి మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. ఏమండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం అండి, ఏమంటున్నాడు అక్కడ? 2వ వచనం చూద్దాం, 2వ వచనం, దేవాసక్తితో. మీ ఎళ్ళ ఇంట్రెస్ట్, చాలా ఆసక్తి ఉందర్రా మీకోసం. ఎందుకంటే పవిత్రురాలైన కన్య కనుగా. ఏమంటే కన్యకుంటే కుదరదు, పెళ్లి కాని వాళ్ళు మెళ్ళలో తాళి లేకపోతే, కాళ్ళకి మెట్లు లేకపోతే కన్యకని మీరు అనుకున్నారేమో. ఏమంటే మీకు పెళ్ళైందా? పెళ్లి కాలేదండి, స్టిల్ ఐఎమ్ వర్జిన్. అంటే నీ వర్జినిటీకి ప్రూఫ్, నేను కింద రాశాను కదా ప్రూఫ్ ఆఫ్ వర్జినిటీ, అంటే నీ కన్యత్వానికి సాక్ష్యం నీ మట్టిలో, ఏమండి, నీ పుస్తుల తాడో, నీ నుదుటను బొట్టో, ఇది కాదు. కన్య దొరకడం చాలా కష్టం. అందులో ఇప్పుడున్న సమాజంలో ఆ రోజు కన్యత్వ లక్షణాలు తల్లిదండ్రులు తీసుకొచ్చి పెద్దలకు చూపించి మా అమ్మాయి కన్య అని ప్రూఫ్ చేసుకున్నారండి. మరి ఇప్పుడు దేవుడు బైబిల్లో ఒక మాట అన్నాడు కదా, చదువుతాం మళ్ళీ ఈ మాట. దేవుడు అన్న మాట ఏంటో తెలుసా? సామెతల గ్రంథం చూడండిరా, చాలాసార్లు ఈ మాట చదువుకున్నారు, ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఈ మాట. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం అండి, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం, ఏమంటున్నాడు అక్కడ? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అరుదు, అరుదు. మగపిల్లలారా మీరందరూ తెలుసుకోండి, నేనుంటున్న మాట కాదు సుమా, ఏంటండి మీరు ఆడవాళ్ళందరూ శంకిస్తున్నావునను, ఇది బైబిల్ చెబుతున్న మాట. నిజంగా ప్రతి వారు ఎంతవరకు పవిత్రులుగా ఉన్నారో తమ్మును తాము పరీక్షించుకోవాలి. నేను ఎవరిని నిందించటం లేదు, ఎవరిని కించపరచటం లేదు, ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్.
కానీ కేవలం దేవుడు చెప్పిన పవిత్రత అది ఎవరిలో ఉండాలి, ఎవరికైతేనే అది అర్హత ఉంటుంది. ఈ దేవుడు చెప్పిన లక్షణాలను మాత్రం నేను చెబుతున్నాను అంతే. అవును, చదవండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అటిది ముత్యము కంటే అమూల్యమైనది. ఏమండి, పెళ్ళిళ్ళు చదువుతుంటారు ఈ మాట, గుణవతి అయిన భార్య. గుణవతి అంటే ఏంటి? వంట చేయడం, పప్పుచారు చేయడం, బిర్యానీ చేయడం, ఇదా? అన్ని గుణాలు సుగుణవతి అండి. సుగుణవతి అంటే పేరు పెట్టుకుంటే కాదు సుగుణవతి అని. గుణవతి అంటే మీరు అనుకుంటున్నారు వంటింటి పనులు, ఇంటి పనులు, అన్ని కుట్టు పనులు, అల్లికలు, ఇవా గుణవతి అంటే? కాదండి. గుణం, గుణం అంటే క్యారెక్టర్. క్యారెక్టర్ అంటే నీ పవిత్రత, అమ్మా నీ పవిత్రత, నీ గుణం. గుణవంతురాలు. ఏమంటే మా అమ్మాయి గుణవంతురాలండి, రాత్రి 12 గంటలకు ఇంటికి వస్తుంది అంటే అప్పుడప్పుడు వెళ్ళిపోతుంటుందండి. ఎక్కడికి వెళ్తా మాతో ఎవరితో చెప్పదండి. గుణవంతురాలా, పవిత్రురాలా? ఏమండి, ఈరోజు చూడండి వాళ్ళకున్న స్వేచ్ఛ. ఏమండి, స్త్రీలకు స్వేచ్ఛ ఇవ్వకూడదన్నది కాదు నా ఉద్దేశం, కానీ వెళ్ళినప్పుడు ఆ స్వేచ్ఛ ఎలా దుర్వినియోగం అయిపోతుంది. ఎవడో వెంట పడతాడు, కల్లబుల్లి మాటలు చెబుతాడు, ఆ మాటలు అమాయకురాలుగా నమ్ముతావు, వీడితో కలిసి జీవించాలి అనుకుంటావు, వాడు నీతో సైనిస్తాడు, నిన్ను అపవిత్రునిగా చేస్తాడు, ఆ తర్వాత గొడవలు వస్తాయి, ఆ తర్వాత వాడితో అవను వాడు పోతాడు. ఏమైంది నీ పవిత్రత? ఏమైంది నీ కన్యత్వం? ఎవడి మాటలు నమ్మకు. ఏమండి, ఎక్కువ ప్రశ్నలు జవాబులు నాకు వచ్చే ఎక్కువ ప్రశ్నలు ఎలాంటివేనండి? కొన్ని ప్రశ్నలు ఎక్కడ అడుగుతారు, కొన్ని పర్సనల్గా అడుగుతుంటారండి. ఎందుకు ఈ మరి చెప్పుకోలేమని? మీ దగ్గరే మేము అడగాలి. బైబిల్ని బట్టి మీరు ఒక సమాధానం చెప్పండి. నన్ను ఒక ఆమె ఇలా చేసింది, ఒక ఆమె అలా చేసింది, మోసపోయాను నేను, అన్నీ ఒప్పుకుంది, ఆఖరి క్షణంలో నో చెప్పింది. ఉన్నారా ఇలాంటి వాళ్ళు? ఎందుకు లేరండి. జాగ్రత్త, ఇలాంటి వాళ్ళ కోసం జాగ్రత్త. సమాజం చాలా అడ్వాన్స్డ్గా ఉంది. యవనస్తులారా మీరు జాగ్రత్త. బయటికి పైపై మెరుగులు చూసి ఇప్పుడు గుణవతి అనుకోకండి, మోసపోకండి, తర్వాత జీవితంలో నష్టపోతారు. మేము గుణవంతులను మీరు అనుకుంటే కాదు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుద్దు అన్నాడంటే ఏమండి, ఆ నిజంగా కన్యత్వ లక్షణాలను దాచుకొని ఒక్కడే పురుషుని జీవితంలో నమ్ముకు. ఏమండి, ఒకరితో ఉంటూ మరొకరిని గురించి ఆలోచించే స్త్రీలు ఆడవాళ్ళు లేరా ఈరోజు సమాజంలో? అక్రమంగా ఎంతో మందితో సంబంధాలు పెంచుకుని పెట్టుకున్న స్త్రీలు, భార్యలు లేరా? ఉన్నారండి, చాలామంది ఉన్నారు. మరి వాళ్ళందరూ గుణవంతులు అనుకుంటున్నారా? దొరకడం అరుదర్రా. దేవుడు ఏ రోజు చెప్పాడరా సమాజంలో ఈ మాట? దేవుడు ఏ రోజు చెప్పాడు ఈ మాట? దొరుకుట అరుదు, 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 ముత్యము కంటే అమూల్యమైనది. చాలా పవిత్రురాలు, దేవుని కొరకు తన పవిత్రతను కాపాడుకునే స్త్రీలు ఈరోజు సమాజంలో దొరకడం అత్యంత కష్టం. ఎందుకంటే అందరూ 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 హై లైఫ్ స్టైల్, అందరూ ఉద్యోగాలు, అబ్బో బయటికి వెళ్ళిపోవడాలు. ఏమండి, ఎవరు అడిగేవాళ్ళు లేరు, ప్రశ్నించేవాళ్ళు లేరు. అంత హై లైఫ్, హై సొసైటీ, ఎంజాయ్మెంట్, అవునా? ఏముందండి, అవునండి, మేము సంపాదిస్తున్నామండి, మేము అనుభవిస్తామండి. అడగడానికి మీరెవరండి? అమ్మో, మేమెవరం కావు తల్లి, మిమ్మల్ని అడగలేం మేము. మేము ఏ బట్టలు వేసుకుంటే మీకేంటి, మేము ఎలా తిరిగితే మీకేంటి అని ఎవరైనా ప్రశ్నించారనుకోండి, ఏం చేయాలి, ఏం చేయగలం? నోరు ముయ్యండి అని మనతో చెప్తున్నారనమాట. అది అర్థం అంటే దేవుడు చెప్పిన మాటలను ఉల్లంఘించి సమాజం ఎంత దౌర్భాగ్య భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయిందో చూడండి. ఎందుకంటే దేవుడు బైబిల్లో స్త్రీని గూర్చి అన్ని మాటలు చెప్పాడు. అమ్మా నువ్వు ఇలా ఉండాలి, స్త్రీమూర్తి అయితే ఇలా ఉండాలి, భార్య అయితే నువ్వు ఇలా ఉండాలి. ఎందుకు చెప్పాడు తెలుసా దేవుడు? నీలో ఆ పవిత్రత దాగి ఉంది, ఆ పవిత్రతతో ఉంచినవాడు దేవుడు. నేను యథార్థవంతురాలుగా, పవిత్రురాలుగా నీ తల్లి గర్భంలో నిన్ను నిర్మించినప్పుడు నిన్ను పవిత్రురాలుగా నిర్మించాడే. వచ్చిన తర్వాత ఎందుకు నువ్వు మలినమైపోయావు? నువ్వు ఒక్కడే నమ్ముకోలేకపోయావు. పోనీ ఒకడు పోయిన తర్వాత జీవితాంతం విధవగాను ఉండలేకపోయావు. దేవుని కోసం అన్నిటినీ త్యజించి సేవ కోసం నువ్వు అర్పించుకోను లేకపోయావు. వెంటనే పెళ్లి కావాలి, పెళ్లి కావాలి, పెళ్లి కావాలి, పెళ్ళి, పెళ్ళి, పెళ్ళి. దేవుని పిల్లలారా, సమాజం చాలా దారుణంగా మారిపోతుంది. కనుక మీరు తీసుకునే ప్రతి అడుగు బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా అడుగు వెయ్యాలి. యువత సంపాదిస్తుంది కదా, ఉద్యోగం ఉంది కదా, బయటికి వెళ్తుంది కదా, మంచి డబ్బులు తీసుకొస్తుంది కదా, తీసుకొస్తుంది, తర్వాత ఇంకొకటి తీసుకొస్తుంది ఇంటికి, అయిపోయినట్టే నీ పని. అయితే అది తీసుకొస్తే నేను మగాడిని కానా, నాకు మీసం లేదా అని నువ్వు తీసుకొస్తావు ఇంకొకరిని. ఇదా దేవుడు కోరుకున్న సమాజం? దేవుడు ఇదేనా పవిత్రత స్త్రీలో చూడాలి అనుకున్నది? కాదండి, కాదు.
గుణవంతురాలుగా స్త్రీ ఉండాలి అమ్మా, నిన్ను పవిత్రతకు నిదర్శనంగా చేశానమ్మా. యువర్ అండ్ ట్రూ ఎగ్జాంపుల్ ఫర్ వర్జినిటీ అంటే నువ్వు కన్యత్వానికి మారుపేరు తల్లి నువ్వు. అంతే కదండి, మన అమ్మ పవిత్రాలను చెప్పుకోవడానికి మనం గర్వపడతాం కదా. ఏమంటే ఎవరైనా తమ తల్లి నా తల్లి చెడిపోయిందని మనం ఎవరైనా అంటావా? అనలేమే. ఎందుకు అంటామో తెలుసు? ఎందుకు అనలేమో తెలుసా? నా తల్లి పవిత్రురాలు అనే నమ్మకం. మా నాన్నను తప్ప నా తల్లి ఎవరిని కూడలేదు. ఒకళ్ళు కూడితే ఆమె వేశ్య అంటారు. అంతే కదా, ఆమె వేశ్య. ఆ మాట మన తల్లిని అనిపించుకోవడం ఇష్టం లేక ఈరోజు మదర్స్ డే రోజు కొడుకులు కూతుర్లు అందరూ కూడా మా అమ్మ ఉత్తమురాలు, మా అమ్మ మంచిది. కానీ ఎంతమంది నిజంగా పుట్టిన వాళ్ళు ఈ దైవత్వ లక్షణాలను గురించి ఆలోచించి నా గర్భాన్ని దేవుడు వేరొకరిని వల్లకుండా ఒకే పురుషునికి అంకితం చేయాలన్న ఉద్దేశంతో దేవుడు నా శరీరంలో ఈ కన్యత్వాన్ని పెట్టాడు, ఈ పవిత్రతను దాచి ఉంచాడు. ఆ పవిత్రత ఒక్క పురుషునికే నేను అర్పించాలి. ఎందరు స్త్రీలు అనుకోగలుగుతున్నారు చెప్పండి ప్రియులారా. సమాజం దాటి ముందుకు వెళ్ళిపోయిందండి. చివరికి బైబిల్ తెలుసనుకున్న అగ్రరాజ్యాలు ఒక అమెరికా, ఒక ఆస్ట్రేలియా, ఇలాంటి అగ్రరాజ్యాలు సంపన్న దేశాలు కెనడా, ఇవన్నీ కూడా బైబిల్ను ఉల్లంఘించి దౌర్భాగ్యమైన చట్టాలు చేసి వాళ్ళకి స్వేచ్ఛనిచ్చేశారండి. స్వేచ్ఛ అడగడానికి వీల్లేదు, ప్రశ్నించడానికి వీల్లేదు, ఎవరు వాళ్ళని నిరోధించడానికి వీల్లేదు, అభ్యంతరపరచడానికి వీల్లేదు. అలాగంటే వాళ్ళకి శిక్షలు. అంతేగాని దేవుడు చేసిన పవిత్రతను కాపాడటం కోసం ఏమండి, ఒకరోజు పవిత్రతకు ఆలవాలంగా చెప్పుకొని గొప్పగా గర్వపడిన మన దేశం కూడా ఈరోజు ఆ విలువలు దిగజారిపోతున్నాయి. మన దేశంలో స్త్రీలు స్త్రీలు పెళ్లి చేసుకోవచ్చు అన్నారు, పురుషులు పురుషులు పెళ్లి చేసుకోవచ్చు అన్నారు. ఏంటండి ఈ దారుణం కాదా? సహజీవనం చేయొచ్చు, పర్వాలేదండి. ఒక స్త్రీ పురుషుడు ఒక గదిలో సహజీవనం చేయొచ్చా? పెళ్లి కాకుండా ఉండొచ్చా? ఆ ఉన్న తర్వాత నచ్చకపోతే ఇది వేరొకడు పోవచ్చు అట, వీడు వేరొక దాంతో పోవచ్చట. ఎవరిని మలినం చేస్తున్నారు? ఎందరిని మలినం చేస్తున్నారు? నువ్వు పోయి మరొకదాన్ని మలినం చేస్తున్నావు, ఆమె మలినం అయిపోయి వచ్చిన ప్రతి వ్యక్తిని మలినం 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 మలినమైపోతుందండి. ఇక దేవుడు ఆయన ఉండవలసిన ఆలయాలు లేవండి. ఈరోజు 750 కోట్లకు పైగా విస్తరించిన ఈ మానవ దేహాలు ఎన్ని పవిత్రమైన దేవాలయాలుగా నిర్మించబడ్డాయి మనకు తెలియదు. ఇట్స్ ఏమంటారు దాన్ని, ఇట్స్ రహస్యం, అది సీక్రెట్, ఏమండి వరల్డ్ సీక్రెట్, ఇంటర్నేషనల్ సీక్రెట్, మనకు తెలియదు అది. ఏ వ్యక్తికి వాళ్ళకే తెలుసు, ఏమండి ప్రతి తల్లికి తెలుసు కదండి, ప్రతి స్త్రీకి తెలుసు అండి. తాను ఎంతమంది పురుషుల్ని ఎరిగిందో, లేదా ఏ ఒక్కరిని ఎరగకుండా ఒక్కరితోనే ఉందో, లేదా ఒక్కరిని కూడా ఎరగకుండా పవిత్రురాలుగా ఉందో అన్నది. అవునా? అదే అదే దేవుడు కోరుకుంటున్నాడు. అప్పుడు నువ్వు గొప్పదానవమ్మా. ఆది తల్లి ఎలాగా పవిత్రురాలుగా అపవిత్రురాలుగా మారిపోయింది. కానీ మీరైనా, ఈ వాక్యం విన్న మీరైనా, యవనంలో ప్రవేశిస్తున్న మీరైనా పవిత్రతను కోరుకోవాలి, లేదా దేశమే అపవిత్రమైపోతుంది అంటున్నాడు. అవునా? ఏమండి దేశం, మళ్ళీ చదువుతా మాట, యిర్మీయా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం అండి. ఒకడు తన భార్యను త్యజించగా ఆమె యద్ద నుండి తొలగిపోయి వేరొక పురుషుని ఆయన తరువాత అతడు ఆమె యద్దకు తిరిగి చేరునా? నిన్ను వదిలిపోయిందే. అలాగ జరుగు దేశం బహుగా అపవిత్రమగును గదా. ఇంత అపవిత్రమైపోయిన దేశాలు 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 అపవిత్రమైన దేశాలుగా మారిపోతున్నాయండి. అందుకే దేవుడు తన కుమారుడిని యేసుప్రభుని పవిత్రురాలైన కన్యక గర్భాన పంపాడు. నాయన, ఒరే నాన్న, ఈ స్త్రీలని నాకు నమ్మకం లేదయ్యా, చూడాలి చూడాలి, నిన్ను పంపడానికి నాకు ఏ స్త్రీ కావాలి అని ప్రపంచాన్ని జల్లెడ పట్టిన రోజు ఒకే ఒక్క స్త్రీ కనబడింది. ఎవరామే? యేసుప్రభు తల్లండి. మరియా వర్జిన్, కన్యక అనడానికి అర్థం పురుషుని ఎరుగని దాననే. ఏ పురుషుడు నన్ను తాకలేదే. ఏమంటే చాలామంది అనుకుంటున్నారు, అయితే అండి కేవలం పురుషుడు కలిస్తేనే అపవిత్రం అయిపోద్దా, ఇద్దరు సైనిస్తేనే అపవిత్రం అయిపోద్దా? బైబిల్లో ఒక మాట ఉందర్రా, బైబిల్లో ఒక మాట ఉంది, ఏం చేస్తే అపవిత్రత అయిపోతుందో అన్నది. ఏమండి ఒక మాట మీకు చదివి వినిపించాలి అనుకుంటున్నాను. ఒకసారి ఈ మాట మనం చూస్తే ఏమండి మంచి మాట, దేవుడు రాయించిన మాట. బైబిల్లో రాయబడిన యెషయా గ్రంథంలో ఒక మాట చూద్దామండి. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 4వ వచనం చూడండి. యెషయా గ్రంథం 62వ అధ్యాయం
నాలుగవచనం విడవబడిన దానవని ఇక మీదట నువ్వు అనబడవు. పాడైనది అని ఇక్కడ నీ గురించి ఎవరు చెప్పడానికి వీల్లేదమ్మా. అని హెప్సీబా అని నీకు, బ్యూలా అని నీ భూమికి పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గురించి ఆనందించుచున్నాడు. నీ దేశము వివాహితమగును. ప్యూరిటీ ఏమండి అంటే దేవుడు ఎలా కోరుకుంటున్నాడో చూడండి. ఇక స్త్రీ విషయంలో ఏది చేస్తే ఆమె అపవిత్రం అవుతుందో పాత్ర మందులో ఒక మాట రాయించాడు. ద్వితీయోపదేశకాండం చూడండి ఒక్కసారి. ద్వితీయోపదేశకాండం 25:11 మనుష్యులు ఒకరితోనొకడు పోట్లాడుచుండగా వారిలో ఒకరికి భార్య అయిపోయింది. ఇవిడ వారిలో ఒకని భార్య అతనిని కొట్టుచున్న వారి చేతిలో నుంచి తన పెనిమిటిని విడిపించడానికట చెయ్యి చాచి వేరొక పురుషుని మానాన్ని బట్టలేసుకుని ఉంటారు కదండి ఇద్దరు కొట్టుకుంటున్నారు ఇద్దరు మగాళ్ళు. నీ భర్తని విడిపించడానికి వేరే మగాడిని ఒకవేళ నువ్వు పట్టుకొని ఎడలంటే సడన్ గా వాడి యొక్క అంగాన్ని నువ్వు తాకావు. పట్టుకున్నావు నువ్వు పట్టుకుంటే ఏం చేయమన్నాడు చూడండి. ఆమె చేతిని నరికే అంటే అంత పవిత్రతలు జాగ్రత్త. ఏయ్ నీ చెయ్యి నీ భర్త దగ్గరికి తప్ప ఇంకెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. దేవుడు చూసారు ఎంత ఖచ్చితంగా. ఏంటి ఈ మాటలు రాయించింది సాక్షాత్తు దేవుడు. ఎందుకు ఎంత విషయంలో చెయ్యి నరికేయమన్నాడు ఏటండి. ఏంటి ముట్టుకుంటే మలినం అయిపోతావా, ముట్టుకుంటే మలినం అయిపోతావా, నేను కలవలేదు నేనేమీ చెయ్యలేదు నేను కేవలం ముట్టుకున్నాను. ఈరోజు చూడండి ఒకరినొకరు కలిస్తే చాలండి ముద్దులు కాదా. ఏమండి ప్రేమకు నిదర్శనం మళ్ళీ ముద్దు తీపి గుర్తట మరలా అది. ఎంతమంది వివాహం కాకముండా ఎదుటి వాళ్ళతో నువ్వు చేసిన ఏమండి నీ పెదాల తాకిడి నీ అవయవాల తాకిడి ఏమండి ఈ చేతులతో తాకినప్పుడు ఎవరో నేను తాకినప్పుడు నువ్వు మలినం కాలేదనుకుంటున్నావా, నువ్వు నేను వర్జిన్ అనుకుంటున్నావా? కాదండి కాదు. దేవుడు ఏమంటున్నాడు చూడండి వారిలో ఒక భార్య వాని కొట్టుచున్న వాని చేతి నుండి తన పెనిమిటిని విడిపించుటకు వచ్చి చెయ్యి చాపి వాని మానమును పట్టుకుని ఎడల ఆమె చేతిని నరికే. నువ్వు అంత పవిత్రంగా ఉండాలి ఒకటి దగ్గరికి వెళ్ళా కదా ఒకటి నమ్ముకున్నావు కదా నీకేంటి అంత డేరింగ్ ఇంకొకటి మానాన్ని పట్టుకోవడానికి. అంటే దేవుడు ఎంత విలువనిస్తున్నాడు చూసారా. స్త్రీ మానానికి ఎంత విలువనిస్తున్నాడు. శీలం అనేసరికి పురుషుడి దగ్గర అనండి. స్త్రీ శీలానికి మూలం, పవిత్రతకు నిదర్శనం. దేవుని ఆలయాన్ని నిర్మించే గర్భ దేవాలయం, గర్భగుడి నీ గర్భం, అది ఎంత పవిత్రంగా నిర్మించబడాలి, ఎంత హైజీనిక్గా ఉండాలి. ఏమండి చిన్నపిల్లలు పాల ప్రోడక్ట్ అని తయారు చేసినప్పుడు కానీ వాళ్ళ ఫ్యాక్టరీస్ చూడండి చాలా హైజీనిక్గా ఉంటాయి. ఎందుకంటే ఏమాత్రం మలినం ఉన్నా పిల్లలు తాగిన వాళ్ళందరూ కోట్ల కోట్ల మంది చచ్చిపోతారు ఎంతమంది తాగుతున్నారు. కనుక వాళ్ళు చాలా కేర్ తీసుకుంటారు, ప్రతి డీటెయిల్ని చాలా జాగ్రత్తగా చూస్తారు వాళ్ళు. మనుషులే తాము తయారు చేసిన ప్రోడక్ట్స్ విషయంలో ఇంత జాగ్రత్త వహిస్తే హైజీనిక్గా చూస్తున్నప్పుడు దేవాది దేవుడు తాను ఉండే దేవాలయం పరిశుద్ధ దేవాలయం ప్రధాన యాజకుడిని కనికని పెళ్లి చేసుకోమన్నాడు. నువ్వు చాలా పవిత్రంగా ఉండాలండి చాలా జాగ్రత్తగా ఉండాలన్నాడు. ఏది పడితే అది ముట్టుకోవడానికి వీల్లేదు. వజ్జా పాపం మామూలుగా ఆ రోజు బ్రతం వస్తుంటే ఏమండి నువ్వు తెలుసు కదా అంటే సందర్భాన్ని చూడ చూపించలేని టైం లేదు కాబట్టి మందసం జారిపడిపోయిందండి. జారిపడిపోతుంటే అయ్యో దేవుని మందసం జారిపోతే అలా చేయి పెట్టి పట్టుకున్నాను అంతే చంపేశాడు. ఏ పవిత్రతలో అంత ఖచ్చితం ఆయన. ఎవరా పడితే ముట్టేసుకుంటావా, ఎలా పడితే ముట్టేసుకుంటావు. మీ దేవుడు అంత కఠినుడా అని మీరు అనుకోవచ్చు. పవిత్రతకు ఆయన ఇచ్చే ప్రాధాన్యత అది. పర్లేదండి నేను ఎవరితోనో పడుకున్నాను తర్వాత తుడిచేసుకున్నాను తర్వాత తెల్ల ఫ్రాక్ వేసుకున్నాను నేను పరిశుద్ధ వివాహంలో తలదించుకుని అమాయకురాలుగా ఏమీ తెలియని ఏమండి ఎంత నటన ఎంత నటన. ఓవర్ యాక్టింగ్ చేస్తున్నా కదా. అవును మరి హాలీవుడ్ యాక్టర్లు అందరూ ఆస్కార్ గ్రహీతలు అందరూ నిజంగా నువ్వు పవిత్రాలు అయితే వండర్ఫుల్ వెరీ గుడ్. దేవుడిని అంటాడు ఎస్ నీ భర్త కోసం నీ పవిత్రతను కాపాడుకున్న భేషమ్మ నువ్వు గుణవతివి తల్లి. ఈవిడేంటి దొంగ చూపులు చూస్తుంది చిలికిస్తుంది ఏంటి ఏమండి ఆ మాట కూడా దేవుడు అంటాడండి. యశాగ్రంథం 3:16-17 వచనాలండి. యశాగ్రంథం 3:16-17 వచనాలు. ఈరోజు యవ్వనం ఈరోజు స్త్రీ సమాజం వినాలి. మదర్స్ డే అంటే అమ్మలోని ఎంత పవిత్రత ఉందో. అమ్మ ఎవరో కాదయ్యా, స్త్రీయే అమ్మ కాదా. మన ఆది తల్లి స్త్రీయే అమ్మ.
ఆ అమ్మ పవిత్రురాలైనప్పుడు నీ భార్య అయిన అమ్మ పవిత్రురాలు కాకూడదా? నీ కుమార్తె అయిన అమ్మ పవిత్రురాలుగా ఉండకూడదా? నువ్వు ప్రేమించిన ప్రియురాలు అమ్మ పవిత్రంగా ఉండకూడదా? ఉండని అవసరం లేదా? నీ చెల్లి పవిత్రురాలుగా ఉండని అవసరం లేదా? ఉండాలి. నీ గర్భం దేవుడు ఇచ్చే ప్రాధాన్యత ఏంటో తెలుసా? పవిత్రమైనది. ఎలా చూస్తున్నారంటే, ఈరోజు సమాజంలో ఆడవాళ్ళు చూడండి ఎలా ఉన్నారు. యెషయా గ్రంథం 3:16-17 వచ్చిందండి, అబ్బో సియోను కుమార్తెలు తలకెక్కింది గర్వం, పొగర తలకెక్కిందట. ఎక్కి ఎలా చేస్తున్నారట వాళ్ళు? మెడ చాచి. ఏ అంత సాగదీసాడు మెడ? అంటే అందరూ నిన్ను చూడాలనా? హోయిలు ఒలికిస్తున్నావు అనమాట. నువ్వు పవిత్రత లేదు నీ దగ్గర, గౌరవప్రదమైన సాంప్రదాయమైన ఇది లక్షణాలు లేవన్నమాట నీ దగ్గర. మెడ చాచి నడుచుచు ఓర చూపులు. ఎవడన్నా చూస్తున్నాడా లేదా? నేను అందరికీ నచ్చానా లేదా? నా హొయలు, నా సొగసు, నా అందం బాగుందా లేదా? నా మేకప్ బాగుందా లేదా? నా కట్టు, నా చీర బాగుందా లేదా? ఓర చూపులు చూచుచు కులుకుచు నడుచుచు. ఆహా వయ్యారాలు, ఆ వయ్యారాలకి పడి చచ్చిపోయే ప్రాణాలు తీసుకున్న దౌర్భాగ్యులైన దుర్మార్గులు ఎందరో యువత. ఏమండి ప్రేమించలేదని పాటలు చూపిస్తారు కదా, దాన్ని చూసి పడిపోయాడు. ఎందుకు రా పడిపోయావు, శ్వాస వచ్చిందేంట్రా, ఎప్పుడు చూడలేదు రా నువ్వు ఆడదాన్ని, ఎందుకు అలా సొల్లు కార్చుకున్నావు, ఏంట్రా అది నడిచి ఆ నడక్కే పడిపోతావు నువ్వు. నటనరా అది, నటన అది, పవిత్రురాలు కాదురా. దేవుడు చెబుతున్నాడు పవిత్రురాలు కాదు. సియోను కుమార్తెలు మళ్ళా పుట్టారు ఎరుసలేమికి, కూతుర్లు ఎలా ఉన్నారు? పవిత్రురాలు కారు. ఎవరు దొరికితే ఎవరిని వివాహం చేసుకుందాం, లేదంటే ఏంటి ఈరోజు తల్లు కొంతమంది తల్లులు పిల్లలతో ఇస్తున్న సమాచారం, చూడమ్మా నువ్వు ఎంతమందితో తిరిగావు ఏంటో మాకొద్దు, కనీసం మేము చెప్పిన వాడిని చూసుకొని పెళ్లి చేసుకో చాలు. ఏంటి ఎవరితో తిరిగినా పర్వాలేదు, ఏం జరిగినా పర్లేదు, అవన్నీ మేము మోస్తాము, నువ్వు మాత్రం ఎవరో బకరాగాడిని కట్టుకో, ఆడి బలైపోతాడు నీకు. నీ గర్భం అంతా దౌర్భాగ్యంగా మలినమైపోయినా పర్వాలేదు, మేము ఉన్నాం కదా దౌర్భాగ్యం అనే తల్లిదండ్రులు ఏడ్డానికి. కాపురాలు నిలబడవర్రా. ఒకవేళ కాపురాలు భూమి మీద నిలబడినా దేవుడు మీ గర్భాలను అంగీకరించడు. మేమేదో ఉత్తమురాలం దేవుడు కోసం పిల్లలు కనీసి పెంచేసి పెద్ద చేసేస్తాడే, మలినమైపోయిన నీ గర్భాల నుంచి ఏమొస్తాయి? ఆ డిఎన్ఏ నుంచి బయటకు ఏమొస్తాయి? మలినమైపోయిన అవలో నుంచి మొట్టమొదటి ఫ్రూట్ వచ్చింది ఏంటి? కత్తి పట్టుకొని వచ్చాడు మర్డరర్ కయ్యను. మనం కయ్యను వంటి వారమై ఉండొద్దు అని అంటున్నాడు. అందుకే కొత్త నిబంధనలు వద్దర్రా, అలా వద్దు. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. పెళ్ళి అనేసరికి పప్పును ఎప్పుడు తినేద్దామా, ఎప్పుడు సంబంధాలు కలిపేద్దాం, బీరకాయ పీచులు కలిపేసుకుందామా, కట్టాలు ఎప్పుడు పుచ్చేసుకుందామా, ఎప్పుడు పడక మీదకి వెళ్ళిపోదామా, అదేనా? ఇంకా వెనక ముందు ఏం ఆలోచించవా? ఆలోచించకపోతే పోతావు. బైబిల్ చెబుతున్న హెచ్చరిక, జాగ్రత్త, నువ్వు ఆలోచించాలి. పం పెద్దలు ఒక మాట అనేవారండి, ఎప్పుడైనా పెళ్లి చేసుకుంటేట ఏమండి గతం 7 తరాలు ముందు 7 తరాలు చూడాలటండి. ముందేడు తరాలు ఎవడన్నాడు చూడడానికి? ఏమండి 7 తరాలు వెనక్కి చూడాలట. అవును చూడాలి, మంచిదే మరి, ఎందుకంటే నువ్వు ఎక్కడ కనపడ్డావు నీ విగ్రహం. అలా చూసి ఎందరినో మోసగించి తాళి కట్టించుకొని మోసపూర్చే భయంకరమైన మోసపూర్తమైన దౌర్భాగ్యులు ఉన్నారు మీ మధ్య. జాగ్రత్త, నిజం. అమాయకంగా తలలు పెట్టి మేము ఏ పురుషుణ్ణి ఎరిగిన వాళ్ళమని చెప్పి మోసగించే వాళ్ళు చాలామంది మోసగించి మోసపోతున్నారు పురుషులారా, జాగ్రత్త. మాకే పాపం తెలియదండి అన్నారు, కానీ వాళ్ళు గర్భాలు మలినమైపోయి దేవుడు కొరకున్న పవిత్ర వాళ్ళు లోపించేసింది. వాక్యం చదివితే పవిత్రత కాదు, గుణవతి అయిన భార్య దొరకటం అరుదయ్యా. గుణం అంటే ఏంటో తెలుసా? క్యారెక్టర్, శీలం. శీలమే గుణం. ఆ శీలం కలిగిన వాళ్ళు ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళే దేవుని చేత సర్టిఫైడ్. అవునమ్మా, నీలో కన్యాత్వ లక్షణాలు ఉన్నాయి తల్లి. నేను నివసించే ఆలయం నీ గర్భం గుండా రావాలి తల్లి, వస్తుంది. ఒకళ్ళు వస్తే అందులో నేను ఉంటాను. లేదు ప్రభు, ఇద్దరు ముగ్గురు కలిశారు నన్ను, నీ గర్భం నుంచి వచ్చే వాళ్ళలో నేను ఉండను. మలినమైపోయింది నీ గర్భం, నువ్వే సేవ చేయి, వద్దు. దేవుని పిల్లలారా చూసారా, దేవుడు ఎంత కఠినంగా ఉన్నాడు, ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నాడు. ఎందుకు దేవుడు ఇన్ని జాగ్రత్తలు చెబుతున్నాడో తెలుసా? సమాజం బాగుపడాలి. పవిత్రత అనేది స్త్రీ దగ్గర నుంచి ఆరంభం కావాలి. అది నీ తల్లి అయితే, అది నీ భార్య అయితే, వాళ్ళు పవిత్రురాండ్రుగా ఉండాలి. భర్తకు ద్రోహం చేసేవాళ్ళుగా, మోసం చేసేవాళ్ళుగా, అన్యాయం చేసేవాళ్ళుగా, ఇతరులు కోరుకునేవాళ్ళుగా ఉండకూడదు. ఒక్కడే పురుషుడు, ఒక్కడే పురుషుడు. అందుకే సంఘాన్ని పోల్చేటప్పుడు కూడా అదేనండి మన మాట. ఏమని చెబుతున్నాడు మళ్ళా చదువుతాం ఆ మాట, ఏమండి సంఘం కోసం ఏమంటున్నాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం,
దేవాసక్తితో మీ ఎళ్ళ ఎంత ఆసక్తితో తెలుసా? ఈ మాటలు చెప్పడానికి ఉన్న ఆసక్తి ఏంటో తెలుసా? మిమ్మల్ని గూర్చిన ఆసక్తి. ఎందుకంటే పవిత్రురాలైన కన్యకనుగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించాలని మీ పవిత్రతను కాపాడుకో సంగమా. సంగమా, నువ్వు పవిత్రంగా ఉన్నావా? ఊరిమే తిరుగుతున్నావా? లోకమని, డబ్బని, పెళ్ళని, స్థలమని, పొలమని, పేరంటాళ్ళని తిరుగుతున్నావా? ఎందుకు నువ్వు దేవుడు పని చేయలేకపోతున్నావు? పెళ్ళైపోయింది కదండి, కొత్తగా ఇప్పుడే న్యూలీ మ్యారీడ్, న్యూలీ వెడెడ్ కపుల్. నువ్వెందుకు రాలేదు దేవుని పని కోసం? మరి నేను ఇప్పుడే 2 జతల ఎడ్లను కొన్నాను. నువ్వెందుకు రాలేదు? ఇప్పుడే పొలం కొన్నాను, చూడ్డానికి వెళ్ళాను. నీ అవసరాల కోసం, నీ స్వార్థం కోసం దేవుని పనిని పక్కన పెట్టి పోయే నువ్వు అపవిత్రుడువు. అటు ఆత్మ అపవిత్రం అయిపోయింది, నీ దేహం ఆల్రెడీ అపవిత్రం అయిపోయింది. మలినం, మలినం, మలినం. స్త్రీలే కాదు, ఇప్పుడు స్త్రీగా ఒకవేళ పురుషులు, స్త్రీలు అందరూ కలిసి సంఘంగా మనం ఒకవేళ వధువు అయితే, వధువు అయిన మనం ఆ పవిత్ర పురుషుడైన యేసు క్రీస్తు కోసం పవిత్రంగా ఉన్నావా? క్రీస్తు కావాలన్నాం, క్రీస్తు కోసం బాప్తిజం తీసుకున్నాం, క్రీస్తే నా పురుషుడు అన్నాం. వ్యభిచారుణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరం అంటే లోకాన్ని కోరుకుంటే నువ్వు వ్యభిచరించిన వాడవు, వ్యభిచరించిన దానవు. సంఘానికి గుడికి వెళ్ళి ప్రార్థన చేస్తే నువ్వు ఉత్తముడు కాదు, ఉత్తమురాలు కాలేవు. ఏదో దేవుడికి నేను కానుక ఇచ్చేస్తున్నాను కాబట్టి నువ్వు ఉత్తముడు, ఉత్తమురాలంటే నువ్వు కాలేవు. నువ్వు ఉత్తముడు, ఉత్తమురాలు కావాలి అంటే దేవుని పనిలో అత్యంత పవిత్రంగా దేవుడు కోరుకున్నట్లుగా నీ జీవితాన్ని గడపాలి. అది స్త్రీలో చూపించడు. సంగమా చూడు, స్త్రీ పక్క చూడు. స్త్రీకి పవిత్రతకు మూలంగా చేశాను నేను, ఆమెలో కన్యత్వాన్ని పెట్టాను, పురుషుని ఎరుగని దానిగా పెట్టాను. ఒకవేళ చేసుకుంటే జీవితంలో ఒకే ఒక పురుషుడికి స్థానం ఇచ్చేదానిగా నేను చేశాను. షీఈస్ అ రియల్ ఉమన్, షీఈస్ అ రియల్ వర్జన్. అది దేవుడు అంటున్న మాట. ఒక్కడే పురుషునికి, ఒక్కడే పురుషునికి చదవండరా మాట. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా, నువ్వు కన్యకగా ఉన్నా పవిత్రంగా ఉన్నావా? వివాహం కాలేదు నీకు, కానీ నువ్వు పవిత్రంగా ఉన్నావా? పురుషుని ఎరగని దానవుగాను ఉన్నావా? నీ గర్భంలోనికి ఏ ఒక్కరూ ప్రవేశించకుండా ఉన్నారా? ఎందుకనగా పవిత్రురాలైన కన్య కనగా, ఒక్కడే పురుషుని కనగా క్రీస్తుకు సమర్పించవలనని మిమ్మును ప్రధానము చేసి తిని. ఆల్రెడీ అవ్వ మోసపోయింది, మీరు కూడా మోసపోతారా? ఉద్దర్రా, ఒక్కడే పురుషుడు. ప్రతి స్త్రీ గుర్తుంచుకోవాల్సింది ఏంటో తెలుసా? నా జీవితంలో ఒకళ్ళ దేవుని కోసం నేను బ్రతికితే నేను పవిత్రురాలుగా వివాహాన్ని ఆశించకుండా బ్రతుకుతాను. అయినా వివాహం చేసుకున్న తప్పు లేదు, ఒకళ్ళు చేసుకున్నావా? ఒక్కడే పురుషుడిని బ్రతుకులో ఉండాలి. ఒక పురుషుడితో ఉండి మరొక పురుషుడిని నువ్వు వివాహం చేసుకోవడానికి వెళితే, ఆ తర్వాత వేరొక పురుషుడి దగ్గరకు నువ్వు పోతే నీ గర్భం మలినం, 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 అపవిత్రత. ఒక్కడే, ఒక్కడే, ఒక్కడే పురుషుడిని దేవుడు అంటున్నాడు అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? ఈ మాటలు అర్థం కావాలి, ఈ మాటలు అర్థం కావాలి. కానీ సమాజంలో ఎందరికి, ఎందరికి ఈ మాటలు అర్థం అవుతున్నాయి చెప్పండి ప్రియులారా. అందుకే దేవుడు అంటున్న మాట ఏంటా మాట? ఒక మంచి మాట. యేసుప్రభు సిలువునెక్కే ముందు అంటున్న మాట చూడండి, లోకారాసిన సువార్త 23:29 అండి. లోకారాసిన సువార్త 23 ఏమండి? లోకారాసిన సువార్త 23:29 చాలాసార్లు చదివారు కదా ఈ మాట. గొడ్రాండ్రును కనని గర్భము పాలియన స్థలములు స్త్రీలే కదండి వీళ్ళు ముగ్గురును. ధన్యములైనవి, ధన్యములైనవి అని చెప్పు దినములు వచ్చుచున్నవి. ఆ ధన్యురాండ్రు దొరికేవాళ్ళు చాలా కొద్ది మంది అండి. నిజంగా షారా ఉన్నా, గొడ్రాండ్రుగా ఉన్నా ఒక్కడనే కోరుకుందండి, ఎవరి దగ్గరికి పోలేదండి. అబ్రహాముని తన భర్తగా అనుకుని జీవితాంతం అతనితోనే ఉందండి, పిల్లలు ఉన్నా లేకపోయినా. కనని గొడ్రాండ్రు, పాలియని స్థనములు ఏమండి? ఇంకా ఏమంటున్నాడండి ఆ మాటలోని? ఇదిగో గొడ్రాండ్రును, నీ గర్భం కనలేదు కానీ ఒక్కడే పురుషుడు కదా, ఒక్కడే పురుషుడు నమ్ముకున్నావు కదా, నువ్వు పవిత్రురాలివే తల్లి, ఒక్క నువ్వు పవిత్రురాలివే, ఒక్కడే కోరుకున్నావు కాబట్టి నువ్వు పవిత్రురాలివి. గొడ్రాండ్రును కనని గర్భములను పాలియని స్థనములు ధన్యములైనవని చెప్పు దినములు వచ్చున్నవి. ధన్యము, ధన్యము, ధన్యం అంట ఎప్పుడు ధన్యం అవుతాయి చెప్పండి? యేసుప్రభు ఎప్పుడు ధన్యం అవుతాయి అన్నాడు? గొడ్రాండ్రు, పాలియని స్థనములు, ఏమండి ఏమండి, ఇంకా కనని గర్భము ధన్యములు అంటున్నాడు. ఎప్పుడు ధన్యం అవుతుంది? యేసుప్రభు వారు మాట్లాడుతుంటే ఒక స్త్రీ సమాజం నుంచి లేచి ఏమంది చూడండి, లోకాసువార్త 11:27 అండి. లోకా రాసిన సువార్త, బైబిల్ ఆన్సర్ టు ద బైబిల్. ధన్యత ఎప్పుడు ఉంటుంది? లోకాసువార్త 11:27 ఏమంటున్నాడు అక్కడ?
ఆయన ఈ మాటలు చెప్పుచుండగా సమూహంలోని ఒక స్త్రీ ఆయన చూచి, నిన్ను మోసిన గర్భం అయ్యా, నువ్వు మాట్లాడుతున్న మాట నిన్ను కన్న తల్లి నిన్ను మోసిన గర్భం అంటుంది. చూడండి, పవిత్రమైన గర్భం అయ్యా నీది. నీవు నిన్ను మోసిన గర్భము, నీవు కుడిచిన స్థలములు ఏ తల్లి రొమ్ము నుంచి పాలు తాగావో ధన్యములైనవి, ధన్యములైనవి. ఏమండి, ఎందుకు మరియను పొగుడుతుంది? మరియలో ఉన్న ధన్యతేడు తెలుసా? మరియలో ఉన్న ధన్యతేడు చెప్పండి. నేను పురుషుని ఎరిగని దాననే, నాకు ఏ పురుషుడు తెలియదే, నేను కన్యకనే. ఎస్, దేవుడు అన్న కన్యత్వాన్ని కాపాడుకుంది, దేవుని కొరకు కన్యగానే మిగిలిపోయింది. ఏమండి, యేసు ప్రభుని కన్నంత వరకు ఆమె కన్యగానే ఉందండి. చివరకు యేసు ప్రభు గర్భాన్ని పడినప్పుడు కూడా పురుషుడు ఆమెను కూడలేదు. యోసేపు ఆమె దగ్గరికి వెళ్ళలేదండి, ఎరగలేదు, ఎరగకుండెను. ఆ మాట చదివించాను గత ఎపిసోడ్లో మీతో. కనుక పురుషుని కోరుకున్నది, మరి తన జీవితంలో యేసు ప్రభుని కన్నదండి. కన్న తర్వాత ఎవరిని కోరుకుంది? ప్రధానం చేయబడిన యోసేపుతో మాత్రమే జీవితాన్ని గడిపి తమ్ముళ్లను చెల్లెలను యేసు ప్రభు కోసం కన్నది. ధన్యురాలావిడ. అంతేగాని అంతగా ఊర్లో ఎంతోమందితో తిరిగేసి ఎంతోమందితో పడుకొని ఏమండి, ఆ తర్వాత ఏమో ఒక గొప్ప ఉత్తమలైన భార్యగా మెడలో పుస్తులు వేసుకుంటే కాదు, కాళ్ళకి మట్టిలు పెట్టుకుంటే కాదు, తలకు ముసుగేసుకుంటే కాదు, నాలుగు బంగారు వాక్యాలు దేవుని మాటలు వచ్చిస్తే కాదు. ఈరోజు చాలామంది ఏమంటే ప్రసంగాలు చేశారు ఆడవాళ్ళు, బైబిల్ ఉపనిషత్తులు గొప్ప గొప్ప స్త్రీలు పెళ్ళి ఏమండి ప్రసంగాలు చేశారు, కానీ భర్తలను పిల్లల్ని విడిచిపెట్టిపోయిన దౌర్భాగ్యులు ఉన్నారు. భర్తలను విడిచిపెట్టిపోయారు వాళ్ళు, సిగ్గుపడాలి. పవిత్రతకు అర్థం తెలియని మూర్ఖులు వాళ్ళు. ఆ పిల్లలు పడుతున్న బాధ ఏంటో నాకు తెలుసు, ఆ భర్త పడుతున్న వేదన ఏంటో నాకు తెలుసు. ఆయన నాతో మాట్లాడుతున్నప్పుడు ఏమండి, ఒక్కసారి నా భార్యతో మాట్లాడి ఏ మరలా ప్రసంగం చేయడం అనుకున్నావా? ఏ బైబిల్ పట్టుకొని నాలుగు మాటలు గంభీరంగా మాట్లాడడం అనుకున్నావా? నువ్వు పవిత్రురాలు కావు, నీ భర్తను పిల్లల్ని విడిచిపెట్టే పోయే ఏ ఆడదైనా పవిత్రురాలు కానే కాదు. మంచివాడైనా చెడ్డవాడైనా చివరి వరకు నమ్ముకున్న ఒకే వ్యక్తితో తాళి కట్టించుకున్నావుగా, నీ శీలాన్ని అతనికి ఇచ్చావుగా, అతనితోనే ఉండాలి. నీ భర్త బ్రతుకున్నంత వరకు ఉండాలి అతనితో. తేడా వచ్చిందని, ఇష్టం లేదని ఏదో నేరాన్ని కల్పించి విడిచిపెట్టి పోతావా? ఎక్కడికి పోతావు? నువ్వు అపవిత్రురాలువు, నువ్వు అపవిత్రురాలువు. నువ్వు అలా మారకండి. మీలో చాలామంది స్త్రీలు అటువంటి లక్షణాలు కలిగి ఉన్నారు. బైబిల్ ద్వారా హెచ్చరిస్తున్నాను వాళ్ళు, ఖబర్దార్, బివేర్, జాగ్రత్త. దేవుని ఉగ్రతకు లోనైపోతారు, మలినమైపోతే దేవుడు శాపం. ఇంకా చాలా మాటలు ఉన్నాయండి, మీరు అపవిత్రులుగా మారితే దేవుడు మీకు ఇచ్చే శాపాలేంటో, మీ కడుపు ఉబ్బిపోయి మీ కడుపు కాళ్ళు చేతులు పడి చస్తారు, దేవుడు మొత్తేస్తాడు మిమ్మల్ని. వద్దు, అంతవరకు తెచ్చుకోకండి. దేవుని మాటలు వినబడుతున్నప్పుడు మీ పవిత్రతను కాపాడుకొని దేనినైనా త్యాగం చేసి దేవుని పనిలో ఉండండి. పెళ్ళైతే దేవుని కోసం మీ కుటుంబాన్ని ఏలుకోండి, పెళ్లి కాకపోతే దేవుని పనిలోనే కొనసాగండి. లేదు పెళ్లి చేసుకుంటారంటారా? పవిత్రురాలుగా ఏ పురుషునికి ఇవ్వకుండా ఒక్క పురుషునికే మీ జీవితంలో అవకాశం ఇవ్వండి. గతంలో ఎందరితోనో పడుకొని ఎందరితోనో తిరిగి శరీర సంబంధమైన సంబంధాలు పెట్టుకొని ఆ తర్వాత పవిత్రురాలుగా దర్శనాలు ఇవ్వకండి. ప్రసంగాలు చేసే హక్కు మీకు లేదు, ఉండదు. జాగ్రత్త, పవిత్రతకు నిన్ను మూలంగా పెట్టాడే దేవుడు. ఎందుకు పెట్టాడు దేవుడు పవిత్రతకు? ఒక్కడే పురుషునికి భారీగా చెయ్యాలి అంటే ప్రతి స్త్రీకి ఒక్కడే పురుషుడు ఉండాలి, ఒక్కడే పురుషుడు, ఒకే భర్త. ఒకవేళ స్త్రీ నిజంగా వివాహం చేసుకుంది అంటే ఒక్కరినే ఎరిగినదై ఉండాలి. వివాహం జరిగిన తర్వాత వేరే పురుషుడు నువ్వు కోరుకోవడానికి వీలు లేదు. అది నీలో, దేవుడిని నిర్మాణంలో పెట్టిన పవిత్రతమ్మా. అది మేము శంకించేది కాదది, మేము ప్రశ్నించేది కాదది. దేవుడే తన నీ గర్భాలయంలో తన ఆలయాన్ని సృష్టించుకునే దేవాలయాన్ని సృష్టించే కర్మాగారం తల్లి నీ గర్భాలయం. అది పవిత్రంగా ఉంటేనే కదా అందులో దేవుడు నివసిస్తాడు. అది అపవిత్రంగా మలినమైపోయి ఒక కాకుండా వేరే పురుషుల దగ్గరకు నువ్వు పోతే ఆ గర్భం పవిత్ర గర్భం కాదు, మలినమైపోయిన గర్భం. అలా మలినమైపోకండి, మీ జీవితాలు మలినం చేసుకోకండి. ఇది మిమ్మల్ని ప్రేమించి చెబుతున్న మాట, దేవుని మాటలు హెచ్చరికతో చెబుతున్న మాట. మనుషుల దృష్టిలో మీరు పవిత్రులుగా నీతిమంతులుగా కనబడాలనుకుంటే వాళ్ళు మీకు పరలోకం ఎవ్వరు. మీకు పరలోకాన్ని ఇచ్చేది మీ పరలోకమందున తండ్రి. అందుకే మీ పవిత్రతను కాపాడుకోండి, మీ పవిత్రతను కాపాడుకోండి. అదే దేవుడు మీకు చేస్తున్న హెచ్చరిక.